అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లోపం శాపమా కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ప్రభావతి రామకృష్ణయ్య దంపతులు ఒక పల్లెటూరులో నివాసం ఉంటుండేవాళ్ళు రామకృష్ణయ్యకి ఆయన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఒక ఏడెకరాల పొలాన్ని ఆయన కాయ కష్టం చేసుకుంటూ కష్టపడి వ్యవసాయాన్నే నమ్ముకున్న నిజాయితీ పరుడైన నీతిపరుడైన వ్యక్తి ఆయనకు అన్యాయం మోసం ద్రోహం స్వార్థం ఒకళ్ళ సొమ్ము ఆశించడం ఇలాంటివంటే అసహ్యం అయితే ఆయనకి పూర్తి ఆపోజిట్గా ఉండేటటువంటి భార్యని తీసుకొచ్చి ప్రభావిత రూపంలో ఆయన కట్టపెట్టారు ఆయన తల్లిదండ్రులు చిన్ననాట తన తండ్రి స్నేహితుడి కూతురు తన స్నేహితుడు పోయాడు అనే అభిమానంతో ప్రభావతిని రామకృష్ణయ్యకిచ్చి పెళ్లి చేశారు రామకృష్ణయ్య తల్లిదండ్రులు కోడలు వచ్చింది ఇక అంతే సంగతిలో అత్తామావలకి చుక్కలు చూపించి వదిలిపెట్టింది ఇక ఆడపడుచుని నరకాలు పెట్టి వదిలిపెట్టింది రామకృష్ణయ్యకి ఒక్కగానొక్క చెల్లెలు రమ ఇక రమని కొట్టి తిట్టి నరకాలు పెట్టి చిత్రహింసలు పెట్టి రమని నానా మాటలు అని ఇక నానా బాధలు పెట్టేసరికి అది చూడలేని రామకృష్ణయ్య తల్లిదండ్రులు రామకృష్ణయ్య ఎంత వాడించినా చివరికి రామకృష్ణయ్య ఒకసారి చేయి చేసుకుంటే ఊడిపోసుకుంటున్నానని అత్త ఆడపడుచు మామ భర్త కలిసి తన నరకాలు పెడుతున్నారని పోలీస్ స్టేషన్లో వేళ్ల మీదే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టి ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరి ముందు నేను బట్టలో తీసుకొని చితి పేర్చుకొని తగలబడి చచ్చిపోతాను నా మొగుడు నాకు ఆయనతో అక్రమ సంబంధాలు అంటగట్టాడని నోరు తెరిచి ఒక ఆడది మాట్లాడకూడని మాటలు చెవులతో వినలేని మాటలు మాట్లా మాట్లాడేసింది ప్రభావతే దాంతో రామకృష్ణయ్య తలపట్టు కూర్చున్నాడు నేను దీన్ని ఏలుకోలేను నాన్న విడాకులు ఇస్తానంటే చూస్తా ఊరుకుంటారు మరి నువ్వు విడాకులు ఇస్తానంటే కనుక నువ్వు విడాకులు ఇచ్చేటట్టయితే కనుక నువ్వు పోయినరోజు నేను విధవనయ్యి ఇంకొకరిని చేసుకోవటమే జరగాలి కానీ నీకు విడాకులు ఇస్తానని నేనెప్పుడు చెప్పానయ్యా అని ఎదురు తిరిగేసింది రామకృష్ణయ్యకి దాంతో ఆయన పొడువు పోయి తల పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక అప్పటికే प्रभावती गर्भवती आवटों इंकोक नरकं रामकृष्णये दा तो आयेमी माला దుఃఖాన్ని దిగమింగుకొని కూర్చొని ముందు చెల్లెలకి వివాహం చేసి పంపిస్తారా లేదా అని కూర్చున్నాడు తల్లిదండ్రుల మీద దాంతో ఇక రామకృష్ణయ్య తల్లికి స్త్రీధనంగా వచ్చిన ఐదు ఎకరాల పొలం గురించి ప్రభావతికి తెలియదు అది ఆవిడ పుట్టింటి ఊర్లో ఉందే రామకృష్ణయ్య అది ముందు మర్యాదగా చెల్లికిచ్చి పెళ్లి చేసి పంపించండి పక్క ఊర్లోనే ఉండేటటువంటి ఒక ముప్పై ఎకరాల రైతుని చూసి ఆయన చాలా మంచివాడు ఆత్మాభిమానం గల మనిషి గొప్ప హృదయం గల్లా ఆయన you <laughs> చాలా మంచి మనసున్న వ్యక్తి అని రామకృష్ణయ్యకి తెలుసు ఎప్పుడో రామకృష్ణయ్య ఆయన చాలాసార్లు అలా ఎరువులకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దాంతో రమ విషయం రామకృష్ణయ్య ప్రస్తావనకు తెస్తే చివరికి పెళ్ళానికి తెలిస్తే ఇంట్లో పెళ్లి చూపులు పెడితే ఎక్కడ బ్రతకనివ్వదు అని చెప్పి ఊరవతలు ఉన్నటువంటి గుడి దగ్గరికి తల్లిదండ్రుల్ని తీసుకెళ్లకుండా చెల్లెల్ని తీసుకెళ్లి చూపించాడు రామకృష్ణయ్య రమ నచ్చటంతో ఆయన చేసుకుంటాననటంతో ప్రభావతిని పుట్టింటికి పంపించి మూడో కంటికి తెలియకుండా తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి ముందు కరణంగారి చేత తల్లి పేరు మీద ఉన్న ఐదెకరాల పొలాన్ని చెల్లెల పేరు మీద రాయించి చెల్లెలి పెళ్లికి కావలసినటువంటి చీర సార ఏదైతే అవసరమో అది రామకృష్ణ పట్నానికి పట్టణానికి వెళ్ళి తల్లిని వెంట పెట్టుకెళ్ళి కొనేసి తల్లి దగ్గర ఉన్న నూట యాభై కాసుల బంగారం ప్రభావతి లాగేసుకొని తల్లిని చితకబాధి చానాళ్ళు అయింది కాబట్టి ఆయన వ్యవసాయం చేయగా వచ్చిన డబ్బులు సొంతానికే కాబట్టి పొలం వేసేది ఆ పొలం మీద డబ్బులు రెండెకరాల పంట పక్కన వేస్తూ వచ్చేవాడు రామకృష్ణయ్య అయ్యి పెళ్లి ఖర్చులకు లెమ్మనమని పక్కన పెట్టి తల్లికిచ్చిన ఐదెకరాల మీద పంటంతా తల్లి పేరు మీద బ్యాంకిలో ఉండటంతో అది పెట్టి చెల్లెలికి బంగారం కొని చెల్లెల్ని అట్నుంచట్టే సాగనంపేశాడు రామకృష్ణయ్య అత్తారింటికే ఆ విషయం తెలిసిన ప్రభావతి ఇంటికొచ్చి జుట్టు పీక్కొని ధూమ్ ధామ్ అని నానా అల్లరి చేసి చిందులు తొక్కేసింది దాంతో ప్రభావతి కాస్త ఆ హడావిడిలో కాలు జాడే అలా నేల మీద పడింది పట్టంతో పురిటి నొప్పులు మొదలైనవి పురిటి నొప్పులు మొదలవటంతో వామ్ వాయో కుయ్యో మొర్రో అని మొత్తానికి పది నెలలు నిండే ఉన్నాయి కాబట్టి కూతుర్ని ప్రసవించింది కూతురు పేరు కుసుమ అని పెట్టుకుందే ఆ తర్వాత ముందు మామగారిని నానా మాటలు అని 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 నువ్వు చేతగాని వెదవ్వని ముష్టి ఏడెకరాల పొలం ఒక కొంపా మాదా నేసావని కూతుర్ని ఏమీ లేకుండానే అల్లుడికిచ్చి చేశావా అని పెళ్కు ముందే దాన్నే అతనితో తార్చావా అనే ప్రేమాయణం నడిపిందా అని ఆయన చెవులతో జీవితంలో వింటాను అన్నటువంటి మాటలు కాకుండా భయంకరమైన మాటలని ఆయన్ని పైకి పంపించేసింది స్నేహితుడు కూతురని చేసుకొచ్చుకున్నందుకు తన మొగుణ్ణే పైకి పంపి తన పసుపు కుంకాలే లేకుండా చేసిందని రామకృష్ణ తల్లి కుంగి కుసించి ఒక ఒకవైపున ప్రభావతి ఇంటి పని ఇంత చేయదో గేదెల దగ్గర పనిచేసి ఇంట్లో చాకిరీ చే ప్రభావతి దున్నపోతు పోతు తిన్నట్టు తింటదే ప్రభావతికి వండి పోసి ఆ పుట్టిన పిల్లకి చాకరి చేసి ఈలోపు ప్రభావతి మళ్ళీ నెల తప్పానందే రెండవ పురుడు కూడా పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే పోసుకొని ప్రభావతి ఇంకో కూతుర్ని కానీ మంజూషా అని పేరు పెట్టింది ఇక ప్రభావతి కడుపు నిండా తిండి కూడా పెట్టక అత్తని నానా హింసలు పెట్టి ఆ పచ్చడి మెతుకులు తిని కడుపులో పేగులు మాడిపోయి రామకృష్ణయ్య దొంగచాటుగా అందరూ నిద్రపోయేటప్పుడు తల్లికి కాకాయ ఈ పండు అని తెచ్చిపెట్టుకొని ఆవిడ వేసుకోవాల్సినటువంటి మందులు ఆయన బయట నుంచి డాక్టర్కి చూపించి తెచ్చిన ఆ మందుల్ని బావిలో పడేయటం ఎత్తుకెళ్లి లెటర్లో పడేయటం ఇలాంటివి చేసి అత్తని రోకలి బండలతో మోదే అత్తని కొడివి కట్టెలతో కాల్చే ఇక ఆవిడ కాస్త కా జారిపడి నడుం విరిగి ఆ నడుం ఏమంటా విరిగిందో కానీ పట్టుమని ఒక ఇరవై రోజులు మంచంలో ఉన్న మనిషి ఆ పాటనే ఉన్నట్టుండి మనిషి దుఃఖలాగా బానే ఉంది రామకృష్ణయ్య ఆపరేషన్ కూడా చేయిద్దాము అని అప్పోసప్పో చేసి ఒక ఐదారు లక్షలు తెచ్చని అనుకుంటున్నాడు ఈలోపు తెల్లారిపాటికి తల్లి కొయ్యబారిపోయి సచ్చి శవంలా ఉంది దాంతో ఇక రామకృష్ణయ్య ఎలా పోయిందో తల్లి అనుకునే వయసు అయిపోయి పోయింది రెమ్మనమని చుట్టుపక్కల వాళ్ళు అనేసరికి సరిపుచ్చుకొని ఇక తల్లి శవాన్ని అలా బయట పడుకోబెట్టారు తల్లి శవాన్ని చూడటానికి చెల్లెలు చెల్లెలు భర్తని తీసుకొని వచ్చింది వచ్చేసరికి ప్రభావతి రమని పట్టుకొని నానా మాటలు ఒక ఆడది మరొక ఆడదాన్ని మాట్లాడకూడనటువంటి మాటలు అతి పైశాచికత్వంగా దారుణమైన మాటలు మాట్లాడింది పెళ్లికి ముందే అతనితో రంకు సాగించావని అతని ముందు బయట జార్చావని అతనితో కాలు జారావని మూడో కంటికి తెలియకుండా నువ్వు కడుపు తెచ్చుకున్నావని అది కప్పిపుచ్చటానికి నిన్ను నీ మొగుడికిచ్చి పెళ్లి చేశారని నువ్వు నేలబారు మనిషివని నువ్వు ఏం బాగుపడతావే అని నువ్వు నీ అమ్మ పుట్టింటి స్త్రీధనం ఐదెకరాలు రాయించుకున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావు కావాలి మీ రాజకీయాలన్నీ నువ్వు అయిపోతావే నువ్వు కడుపుతో ఉన్నావు నీ కడుపు పగిలిపోద్ది పేలిపోద్ది నీ పెండం రాలిపోద్ది అని నానా కోతలు రమ్మ భర్త ప్రభావతిని కొట్టానికి మీదకొచ్చేసాడు రమ్మ వెనక్కి లాగేసేసరికి ప్రభావతిని లాగి ఒక్కటి తీస్తే ఆయన వెళ్ళి కింద పడిందే ఆడదాని వనుకొని వదినంటే తల్లి తర్వాత తల్లి లాంటి దాని వనుకొని కడుపుతో ఉన్న ఆడపడుచు వెళదామని అంటుంటే పుట్టింటి వైపు రానుంటుంది ఏంటా అనుకున్నాను నేను నువ్వు ఆడదాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే రామకృష్ణయ్య బడి తెగించిన బజారు దాన్ని పెళ్లి చేసుకున్నావు ఇంకొకసారి ఇదే గుర్తు పెట్టుకోరమా నేను బ్రతికుండగా కానీ నేను పోయిన తర్వాత కానీ నువ్వు పుట్టిల్లనే ఈ కొంపకి వచ్చినా ఈ ఇంటి గడప తొక్కినా నువ్వు నిజంగా నా భార్యవి కానట్టే ఆ ఒళ్ళు కొవ్వెక్కిన ప్రభావతి కండకావడంతో ఏ మాటలైతే నిన్నందో అవి నువ్వు నిజం చేసినట్టే కాబట్టి ఇహ నువ్వు ఇంటికి పద చూడు రామకృష్ణయ్య నీ పుట్టింటి బంధాన్ని నేను తెంచాలని అనుకోలేదు అనుకోవట్లేదు నీ చెల్లెలకు పసుపు కుంకం ఇవ్వాలన్నా నీ చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలన్నా నీ చెల్లెల్ని నువ్వు చూడాలనుకున్నా నీకు నువ్వుగా నా ఇంటికి రావటానికి నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కానీ ఇల్లాలి లక్షణమే లేని నీ భార్యని మాత్రం వెలయాలు కూడా దిగజారిపై మాట్లాడదు ఇంత హీనమైన మాటలో అలాంటి ఆడదాన్ని నా ఇంటి దరిదాపుల్లోకి నువ్వు తీసుకొచ్చినా నేను సహించనని ఆయన అక్కడికక్కడే రమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు రామకృష్ణ తలపట్టు కూర్చుని తల్లిపోయిందనే దిగులా పెళ్ళావిల చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసేసిందనే నరకమా లేక మరొక వైపున కూతుళ్ళిద్దరిని విచ్చలవిడిగా బరితెగించే పెద్ద చిన్న మర్యాద సంస్కారం లేకుండా నానమ్మ చచ్చి శవం పడిపోయి ఉంటే నానమ్మ ఒంటి మీద ఉన్న ఉంగరాలు కొడికి తీయిబోతున్నారు కూతుళ్ళిద్దరూ అలాంటి పెంపకం పెంచుతున్న భార్యని నరకాల చంపాలా అనే అసహ్యం వేసి తల్లి శవాన్ని ఖననం చేసి వచ్చేసాడు ఆయన ఆ తర్వాత ప్రభావతి ఒళ్ళు కదలదు కాబట్టి ఇంట్లో అతి కష్టం మీద వంట వరకు తను చేసుకుంటూ ఎక్కడికక్కడ గేదెల దగ్గర పని మనుషుల్ని వాళ్ళని వీళ్ళని పెడితే దండగా మళ్ళీ ఆ గేదెలు ఎందుకని రామకృష్ణయ్య గేదెల్ని అమ్మి పడేశాడు అమ్మి పడేసి ఇంట్లో బట్టలకి పై పని మొత్తం చేయడానికి ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని కూరగాయలతో సహా వాళ్ళతోనే కోయించుకొని వీలైతే గనక వాళ్ళకి ఆపచ్చడి పెడతాను ఈ పాత గుడ్డలు ఇస్తానని నెలలో ఇరవై రోజులు వాళ్ళతోనే వంట కూడా చేయించేసు ప్రభావతే ఇరిగి పుడిటమ్మ సోది పొడిగింటమ్మ సోది వింటూ వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి కథలు పట్టడం ప్రభావతికి అలవాటు ఆ మాటలంటే ఆడవాళ్ళు పడిచేస్తారు కాబట్టి ఆ ఉన్న ఆడై కాస్త ప్రభావతి చుట్టూ చేరి ప్రభావతిని వంట చేయనివ్వకుండా అవే అన్నాలుండేసేయటం అవే నాలుగు ఉండి అక్కడ పెట్టి ఆ కబురుల్లో మునిగిపోయి వాళ్ళు మహాశ్రవణానందంగా ఉంటుంది కాబట్టి పక్కింటి పుల్లకూర రుచని ఆ కబుర్లు చెప్తూ ప్రభావతి కింద పాచి పనులు చేసి వెళుతూ ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఆడవాళ్ళు ఇక ప్రభావతికి పంచ ప్రాణాలు తన ఇద్దరు కూతుళ్ళు అంటే కాలు కింద పెట్టనిచ్చేది కాదు కూతుళ్ళనే ప్రభావతికి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కానుకలు ఏమీ లేవు ప్రభావతి పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గ్రాము బంగారము ఏమీ లేదు దాంతో ప్రభావతి ఇక ఏడెకరాల్ని నమ్ముకొని కూర్చుంటే ఎలా నువ్వు కోట్లు సంపాదించు నువ్వు ఇక మాకు బంగారు పిటికి రాళ్లు కావాలి వెండిరాళ్ళు కావాలని రామకృష్ణ మెడ ఎముకి ఇరిగిపోద్ది కొట్టానంటే నేను నీలా పాపిష్టి విధవను కాదే అని ఆయన వెళ్ళిపోయాడు దాంతో ఎటు నేను పాపం చేస్తున్నానన్నాడు కదా ఆ పాపమే ఇంకా ఇంకా చేస్తే పోలా దేవుడు పాపాలు చేసేవాళ్ళని మెచ్చుతాడంట పాప చిరాయివని మా అమ్మ ఎన్నిసార్లు చెప్పలా అని ప్రభావతి మొత్తానికి రామకృష్ణయ్య అప్పుడే ఎరువులు కొనటానికని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేయటం మొదలుపెట్టింది డబ్బులేవని అడిగితే నీ భార్యగా నీతో కాపురం చేసినందుకో నీకు నేను ఏకాంత సుఖాన్ని ఇచ్చినందుకో ఆ ఐదు లక్షల రూపాయలు నేను తీసుకున్నాను ఎందుకు ఏంటి అని నన్ను అడగటానికి వీల్లేదు అనేసింది ఆయన్నే దాంతో ఇక ఛీ అనుకొని ఆయన వేరే వాళ్ళ దగ్గర అప్పోసప్పు చేసి తీసుకోవచ్చులే ఎరువులని వెళ్ళిపోయాడు వాటితో మొదలుపెట్టిన ప్రభావతి వడ్డీ వ్యాపారాల ప్రస్థానం అక్రమార్జనకు అలవాటు పడిపోయిన ప్రభావతి అన్యాయాలు అక్రమాలు అసలు చిటికన వేలు అలా అని ఇలా చిటికెలు విరిచినంత తేలిగ్గా చేసేసేదే ఆడవాళ్ల మెళ్ళల్లో తాళ్లు తెంపుకు రావటం వాళ్ళ ఇంట్లో ఇత్తడి తపాళాల దగ్గర నుంచి మెళ్ళో పుస్తల తాళ్ళు వరకు తాకట్లు పెట్టుకోవటం ఇక మొగుళ్ళకి తాగుడు అలవాటు ఉంటే గనక పేరు మీద అయ్యున్నాయి అని వాళ్ళకి ఎక్కేసి ఇక అలా సంపాదించిన డబ్బులు పోనీ ప్రభావతి ఏమైనా వెనకేటు ఉందా అంటే అది లేదు అలా వడ్డీలకు వచ్చిన డబ్బులన్నీ లెక్క చూసుకొని నెలయ్యే వాటికి వచ్చిన లాభాలన్నీ పక్కన పెట్టి మొత్తం అకౌంట్స్ లెక్కలు చూసుకున్నాక కూతుళ్ళు ఇద్దరినీ తీసుకొని సిటీకి వెళ్ళేదే సిటీకి వెళ్ళి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ ఒక మూడు రోజుల పాటు సుఖభోగాలు అనుభవించి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మెనుక్యూర్లు పెడిక్యూర్లు బాడీ మసాజులు స్పాలు అన్ని చేయించుకొని హెయిర్ కట్లు చేయించుకొని మేకప్ సామాన్లు మార్కెట్లోకి వచ్చిన కొత్త చీరలు కొత్త బట్టలు కొత్త నగలు అవన్నీ కొనేసుకొని టిప్ టాప్గా వెనక్కి తిరిగి వచ్చేదే ఇక ప్రభావతి అన్యాయార్జితం ఎలా అన్యాయంగా సంపాదిస్తుందో దానికి తగ్గట్టుగానే తయారయ్యారు కూతుళ్ళు ఇద్దరూ కూడా పొట్ట పొడిస్తే అక్షరం ఒక ఉండేది కాదు కూతుళ్ళకే బడికి వెళ్ళండమ్మా అంటే బడికి వెళ్ళి ఒకటి ఐదో తరగతి ఇంకొకటి ఐదో తరగతి వరకు చదువుకొని హై స్కూల్ చదువుకు వెళ్ళమనమంటే పక్క పిల్లల్ని చిచ్చి మీతో పాటు మేము యూనిఫామ్ వేసుకోవటం ఏంటి మేమేంటి మా రేంజ్ ఏంటి మా లెవెల్ ఏంటి అని నానా మాటలు మాట్లాడి వాళ్ళని హీనంగా హీనాతిహీనంగా చూసి మరీ వాళ్ళని లేకుండా మాట్లాడి వస్తే నా కూతుళ్ళకి స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరమే ఉంది నా కూతుళ్ళు యువరాణులు రేపొద్దున నా కూతుళ్ళకే యువరాజులు ఆకాశం నుండి రెక్కలు కట్టుకొని దిగుతారు నీలాంటి ముష్టి వెదవుకి ఇచ్చి నేనెందుకు చేస్తాను అనేది రామకృష్ణ అయిన కరెక్టేలే నా నాకు దరిద్రం పట్టి నిన్ను చేసుకున్నాను కదా నువ్వెందుకు ఇచ్చి చేస్తావులే నీ కూతుళ్ళకి అన్నాడు ఆయన ఎంత దాంట్లో కూడా ప్రభావతే ఆపరేషన్ చేయించేసుకుందామని ఫిక్స్ అయిపోయింది అయితే రామకృష్ణయ్య ఎట్టి పరిస్థితుల్లో మగపిల్లాడు కావలసిందే నా తండ్రి తిరిగి పుడతాడు అనే దాంతో రామకృష్ణయ్య మొత్తానికి నానా తిప్పలో పడి ప్రభావతి నాకు అస్సలు ఇష్టం లేదో నేను కన్నో అన్నా సరే ఆయన ఒప్పించి నువ్వు కని తేరాల్సిందే లేదంటే నిన్ను వదిలేసి విడాకులు ఇచ్చి నీకు నీ కూతుళ్ళకి నాకు సంబంధం లేదని చెప్తాననేసరికి మొత్తానికి ఇష్టం లేకుండానే గర్భవతి అయింది ప్రభావతి ప్రభావతి గర్భ ప్రభావతి ఏమంటా అయిందో ఆ కడుపు అంటే లక్ష్యం లేక కడుపులో ఉన్న పిండం అంటే ఇష్టం లేక ఇక ఏది పడితే అది తినే ప్రభావతికి చుట్ట తాగే అలవాటు ఉంది కళ్ళు తాగే అలవాటు ఉంది కాస్త మందు తాగే అలవాటు ఉంది దాంతో ప్రభావతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరైన కేర్ తీసుకోక ఏది పడితే అది తిని తొమ్మిది నెలలు తిరిగేసరికి పిల్లాడు పుట్టాడు పుట్టిన పిల్లాడికి ధ్రువ అని పేరు పెట్టుకున్నాడు రామకృష్ణయ్య అయితే ధ్రువ పెరిగే కొద్దీ తెలిసిన విషయం ఏంటంటే ధ్రువ పుట్టు మూగవాడు అయ్యాడని దాంతో రామకృష్ణ గుండాగిపోయినంత పని అయిందే డాక్టర్ల దగ్గర తిప్పాడు స్పీచ్ థెరపీలు అనుకున్నాడు డాక్టర్లు దీనికి నూటికి తొంభై తొమ్మిది శాతం తప్పు మీ భార్యదేనండి కడుపుతో ఉన్నప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్తగా సకాలంలో మందులు వాడాలి మంచి ఆహారం తీసుకోవాలి చెడు వ్యసనాలని మానుకోవాలి అలాంటిది మీ భార్య బాబు కడుపుతో ఉండగా నల్ల మందులు తీసుకోవటం గం ంజాయలు తాగటం గుట్కాలు తినటం చుట్టలు తాగటం మందు తాగటం కళ్ళు తాగటం ఇలాంటివన్నీ చేస్తే మరి ఆ ప్రభావం పిల్లాడి మీద చూపిస్తుంది కదా సరిగ్గా పిల్లాడికి అవయవ నిర్మాణం జరగలేదు జరగకపోవటం వల్ల పిల్లాడికి లోపల ఓకల్స్ అనేవి సరిగ్గా నిర్మాణం జరగలేదని చెప్పేపాటికి ఎలాగూ పిల్లాడికి రాదా మాట అని అడిగాడు రామకృష్ణయ్య లేదండి కాకపోతే ఒకటి తీసేసుకున్న భగవంతుడు మరొకటి ఇస్తాడని బాబుని మీరు అందరిలాగానే పెద్ద పెంచండి తనకు ఉన్న లోపం ఒక శాపం అన్నట్టు పెంచకండి బాబుకి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అవి మేము చెక్ చేసినప్పుడు మాకు తెలిసిందే బాబుకి ఏదైనా ఐడెంటిఫికేషన్ అనేది చాలా బాగా ఉంది చదివిస్తే చాలా గొప్ప స్థాయికి వెళతాడో మీరు దేనికి బాధపడొద్దు చాలా పెద్ద పెద్ద వాళ్ళు సైతం బ్రెయిలీలు చదివి మరే చాలా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనిషికి ఉన్న లోపం ఎప్పుడూ శాపం కాదండి అని రామకృష్ణయ్యకి ధైర్యం చెప్పి పంపించారు డాక్టర్లో దాంతో బిడ్డను తీసుకొని ఇంటికొచ్చాడు ఆయన కను 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 అని నా ప్రాణం తీశావు మూగ ఎదవు పుట్టాడు పుట్టు మూగ ఎదవ మూగ సన్నాసి మూగ దరిద్రుడు అని పిల్లాడిని చావ బాధేసేది ప్రభావతే పిల్లాడికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు కాళ్ళతో తంతం మూగ ఎదవ్వే అంటాం బెబ్బె బెబ్బె బ్యాని ఎక్కడిచ్చటం ఒక వైపున అక్కలిద్దరూ పడేసి పిల్లాడిని కొట్టటం నానా హింసలో పెడతంటే రామకృష్ణయ్య చూడలేక తనెక్కడికి వెళితే తన వెంట తీసుకొని వెళ్ళేవాడు దుర్వని అలా ఐదవ సంవత్సరం నిండాక ఆరవ ఏడు రాగానే పిల్లాడిని స్కూలుకు తీసుకెళ్లి మాస్టార్ కప్పచెప్పి సాష్టాంగ నమస్కారాలు ఒకటే తక్కువ అన్నీ పెడితే ఎందుకు రామకృష్ణయ్య నాకు భగవంతుడిచ్చిన నలుగురు బిడ్డల్లో ఒకళ్ళు మొగ చెమిటి పుట్టారు అలా అనుకుంటే వీడు మగవాడు మా మాత్రమే అంతేకాని భగవంతుడు కూడా మౌనంగానే ఉంటాడు అంత మాత్రం చేత జ్ఞానం లేదన్న అర్థం నువ్వేమీ బాధపడకు అని చెప్పి స్కూల్లో టీచర్లు ద్రువని జాయిన్ చేసుకున్నాడు ధ్రువ నిజంగానే చాలా తెలివైనవాడు ఒకటి తీసేసుకున్న భగవంతుడు మరొకటి ఇస్తాడు అనే విధంగా ధ్రువ ఏదైనా చూడగానే ఇట్టే పట్టేసేవాడు అన్నిట్లో ఫస్ట్కు ఫస్ట్ ఫస్ట్కు ఫస్ట్ ఫస్ట్కు ఫస్ట్ మార్కులు వచ్చాయి చిన్నప్పటి నుంచి రామకృష్ణయ్య పిల్లాడిని తనతో పాటు ఏ కాస్త సెలవున్నా కూడా ఏ ఆదివారం పుట్టున్నా కూడా పొలానికి తీసుకెళ్లేవాడు ఒకవైపున వ్యవసాయంలో మెళకువలు వ్యవసాయం ఎలా చెయ్యాలి ఎలా నారు పోయాలి ఎలా విత్తనాలు చల్లాలి ఎలా ఎరువులు వేయాలి ఎలా కో కుప్ప నూర్చాలి ఎలా కోతలు కొయ్యాలి ఎలా ఏరువాక పెట్టాలి పిల్లాడికి ఎలా దుక్కి దున్నాలి మొత్తం వచ్చేసినా రామకృష్ణయ్య పుణ్యమా అంట పిల్లాడికి ఒక పది పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి ఈలోపు ప్రభావతి హంగామాగా ఊళ్ళో వాళ్ళ రక్తం జలగలాగా పీల్చి ఊడంతా పేరుపడిపోయి ఊళ్ళో వాళ్ళందరితో పగలు పెంచేసుకొని ఊళ్ళో వాళ్ళని పచ్చిబూతులు తిట్టి నానా మాటలు అని అమ్మ కూతుళ్ళు కలిసి డైరెక్ట్గా ఎవరైనా అప్పులు తీసుకొని వాళ్ళ కర్మకాలిపై కట్టలేకపోతే ఇద్దరు పెడరెక్కలు ఎరగదీసి చెట్లు కట్టడం ప్రభావతి వాళ్ళని చంద్రా కొలతో బాత్తటం వాళ్ళని ఇనపబూత్సలు కాల్చి వాతలు పెట్టడం ఈ చిత్రహింసలు చేయటంలో మునిగిపోయారు వీళ్ళు ఇక రామకృష్ణయ్య ఆరోగ్యం కాస్త డీలా పట్టం మొదలైంది పిల్లాడిదే అప్పటికి టెన్త్ క్లాస్ అయిపోయిందే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఎలాగైనా భగవంతుడా నాకేం కాకూడదు నేను అనుకున్నది సాధించేంతవరకు నా బిడ్డ నేను అనుకున్న స్థాయిలో నేను చూసేంత వరకు నేను పోకూడదు తండ్రి అనుకొని మొత్తానికి పిల్లాడిని ఇంటర్ చదివించాడు బ్రహ్మాండంగా చదువుకున్నాడు ఇంజనీరింగ్లు చదివించే తెలివితేటలు రామకృష్ణ లేవు అయితే ఊళ్ళో మాస్టారు రామకృష్ణ అయ్యను పిలిచి ధ్రువకేమైందండి వాడు నిజంగా ధృవడై వాడు ధ్రువ నక్షత్రంలాగే వెలుగుతాడు మీరు బాధపడద్దు రామకృష్ణయ్య గారు పిల్లాన్ని డిగ్రీలో జాయిన్ చేయండి అంటే డిగ్రీలో జాయిన్ చేశాడు రామకృష్ణయ్య బ్రహ్మాండంగా డిగ్రీ మంచి మార్కులతో గోల్డ్ మెడల్తో బయటకు వచ్చాడు ధృవ దాంతో పిల్లాన్ని పీజీలో జాయిన్ చేసి పీజీ అయిపోగానే గవర్నమెంట్ జాబ్కు రాయిస్తే వాడికి వికలాంగ కోట అని మనం తప్పుగా అనుకోకపోయినా వాడికంటూ ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది రేపొద్దున ఒక విషయం చెప్పమంటారా తిట్టుకునే మొగుడు పెళ్ళాల కన్నా భార్య ఏమన్నా సరే ఎదురు చెప్పని దేవుడు కదండి వాడు అలాంటి వాడిని చేసుకోవటానికి ఏ అమ్మాయి ముందుకు రాదో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే చక్కటి బిడ్డలు కొడతారు వాడికంటూ ఒక జీవితం ఏర్పడుద్ది అని చెప్పాడు మాస్టారు ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన పిల్లాన్ని పీజీలో జాయిన్ చేశాడు రామకృష్ణయ్య ఈ ఇన్ని సంవత్సరాల్లో ధ్రువకి వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన వచ్చేసి రామకృష్ణయ్యకి ఎప్పుడైనా ఒంట్లో బాగలేకపోయినా కూడా ఒక సంవత్సరం పాటు అసలు రామకృష్ణయ్య లేవకపోయినా కూడా అలా సాగు చేయించుకొచ్చేసేవాడు రామకృష్ణయ్యకు ఒంట్లో బాగాలేదని ప్రభావతి ఒక్కనాడు పట్టించుకుంది లేదు పిల్లాడే తండ్రిని వెంట పెట్టుకొని సిటీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఎక్కడికక్కడ ఒక నోట్బుక్ పెట్టుకునేవాడు జేబులో ధ్రువ అయితే దాంట్లో చిన్ని చిన్ని పేజీల మీద తను చెప్పాలనుకుంటున్నది తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు అన్ని భాషలు నేర్చుకున్నాడు ధృవ ఆ భాషలో రాసి అవతల వాళ్ళకి ఇచ్చేవాడు అలా డాక్టర్లతో నర్సులతో అక్కడున్న మెడికల్ షాప్ వాళ్ళతో మంచి పరిచయాలే ఉన్నాయి ధృవకి అలా తండ్రిని చూపించి తీసుకొచ్చాడు అయితే ఇక పిల్లాడు పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు సెకండ్ ఇయర్ ఫీజు కూడా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి రామకృష్ణయ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదని కట్టేసి వచ్చాడు మంచాన పడ్డాడు రామకృష్ణయ్య మంచాన పడ్డ తండ్రిని తల్లి కానీ అక్కలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ధృవే తండ్రి పక్కనే ఉండి కుడిచే ఎడంచేయి తేడా లేకుండా నిద్రాహారాలు మాని తను చదువుకుంటూ కాలేజీకి వెళ్ళొస్తూ తండ్రికి సేవ చేసుకొని జావకాసి పోసుకోవటం కొబ్బరి నీళ్లు తాగించుకోవటం స్నానం చేయించుకోవటం తండ్రికి పళ్ళు తోమించటం ఇడ్లీ తినిపించుకోవటం తండ్రి పక్కనే చెయ్యేసుకొని పడుకోవటం ఆయనకి ఇలా అయిందని కన్నీరు కారుస్తూ ఉండేవాడు ధ్రువ అయితే ధ్రువ పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అవ్వగానే రామకృష్ణయ్య కాస్త హరేమన్నాడు ఒకరోజు రాత్రే అలా రామకృష్ణయ్య పోయాడని దిగుల్లో కుంగి కృషించి నశించిపోయాడు ధ్రువ ఇక దాంతో ధ్రువ అంత్యక్రియలు చేయటానికని వెళ్ళి రామకృష్ణయ్య అంత్యక్రియలు పూర్తయిపోయినాయి అయితే ప్రభావతి ఇక ఏడెకరాల పొలం నా చేతికి వచ్చింది ఎకరం పది లక్షల రూపాయలుంది పొలం ఇప్పుడు నేను ఆడింది ఆట పాడింది పాట అమ్మ మీకు శుభ్రంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎకరం అమ్మి పది లక్షలు పెళ్లి ఖర్చులకు పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క ఎకరం అమ్మి మీకు ఇది ఉంది ఇది లేదు అనకుండా ధూమ్ ధామ్గా మీ నానమ్మ నూట యాభై కాసులు బంగారం ఉంది దాన్ని చెరకు డెబ్బై ఐదు పెడతాను నా దగ్గర ఒక యాభై కాసులు బంగారం ఒంటి మీద ఉంది నా తదనంతరం అది కూడా మీకు ఇచ్చేదే ధూమ్ధాముగా ఒక యువరాజుకి ఇచ్చి పెద్దదాన్నే ఒక మహారాజుకి ఇచ్చి రెండో దాన్ని పెళ్లి చేస్తానని హామీ ఇచ్చింది ప్రభావతి అయితే ఆ పత్రాలు తీసి చూస్తే ప్రభావతికి నోట వాక్ ఆగిపోయింది ఊళ్ళో ఉన్నటువంటి కరణం గారు ఆ ఏడెకరాల పొలం రామకృష్ణయ్య ద్రౌపేరు మీద రాయించేశాడు ఏనాడో ఈరోజు ఏంటి పిల్లాడు ఐదేళ్ల పిల్లాడప్పుడే రాయించేశాడు రామకృష్ణయ్య అని చెప్పేపాటికి రామకృష్ణయ్య శవం వెళ్ళిపోయింది కాబట్టి పటం కట్టించి దీపాలు పెట్టుంటే కాళ్ళతో తన్ని వీడు బ్రతికుంటే నా చేతిలోనే పోయేవాడనేసరికి ఊళ్ళో ఆడళ్ళవా అయిపోయి మగాళ్ళు తలలు దించుకొని ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి ఇలాంటి పెళ్లాన్ని చేసుకున్నాడు ఏంట్రా రామకృష్ణయ్య ఓడోడి నాయనో అనుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత ధృవ తండ్రి కర్మకాండలు పూర్తయిపోయి దిన దివసాలు పూర్తయ్యాక కాలేజీకి వెళ్ళటం మొదలు పెట్టాడు ఎక్కడికి రా వెళుతున్నావు నువ్వు అని అడిగింది ప్రభావతి అడిగితే చీటీ మీద కాలేజీకి వెళ్ళాలి పీజీ సెకండ్ ఇయర్ ఉంది కదా అని చెప్తే ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళనివ్వమ్మా ప్రభావతే వెళ్తే పిల్లాడిని గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా చూడాలనేది రామకృష్ణయ్య కళ పిల్లాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చితే దేవుడు ఎలాగో వాడికో లోపం పెట్టాడు అది శాపం కాకుండా వాడికంటూ ఏ వికలాంగుల కోటాలోనో మంచిగా పరీక్ష రాసుకుంటే కనుక ఏ దేవుడో మెచ్చొక మంచి ఉద్యోగం వస్తే నీకే నాలుగు రాళ్ళు తెచ్చిస్తాడు అప్పుడు నీ కూతుళ్ళకి ఇంకా మంచి సంబంధాలు చేయొచ్చు అంటే ఆహా మీరెవత్తే నాకు చెప్పటానికి మీరెవర్రా మాకు చెప్ప చెప్పానికి నా మొగుడుకు బదులు మీరు వచ్చి నాతో కాపురం చేస్తారా లేకపోతే ఏమన్నా ఏమే మీ మొగుళ్ళకి బదులు మీరేమైనా ఎవరి దగ్గరకైనా వెళ్ళి సరే మీ మొగుళ్ళు మిమ్మల్ని తారిస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి నా ఇల్లు వాకిళ్ళు పోషిస్తారా ఎవడడిగాడు మిమ్మల్ని తీసుకొచ్చి ఉచిత సలహాలు చెప్పమనమనే అంతోటి దయా జాలి పొంగిపోతానయ్యే మోగోడి మీద మీకు మోగెదవ వీడు వీడేటు ఎందుకు పనికిరాడు వీడి బతుక్కు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఆ పోయినోడు కళల కంటాం ఆ కళలు మళ్ళీ నేను నెరవేర్చడం ఒకటే ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళకపోతే చీపిర కట్ట తిరగేస్తంతాననే పాటికి చిచ్చి ఊడికి పట్టిన చీడ పురుగులా తయారైంది ఇది ఎనడో దేవుడు అనేవాడు ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు కొట్టి ఆ మూగవాడు నోరెత్తైనా పిల్లాడు మాట్లాడలేడు వాడు ఉసురు కొట్టి ఇదన నాశనం అయిపోద్దాం రామకృష్ణయ్య ఉన్నాడు కాబట్టి పిల్లాడున్నాళ్ళు బతికి బట్ట కట్టగలిగాడు లేకపోతే ఏమైపోయేవాడు ఆడజన్మెత్తిన రెండు దాని కూతుళ్ళు అసలు ఆడయ్యేనా అని అక్కడి నుంచి ఆడవాళ్ళు చీత్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా మిడిగుడ్లు వేసుకొని మిటకరించి చూస్తున్నావు ఇప్పుడు నువ్వు కాలేజీలకి వెళ్ళి పీజీలు చదివి నువ్వు చించేసేది ఏమీ లేదులే కానీ నోరు మూసుకొని నీ బాబు దారిని నీ బాబు సచ్చాడు నీ బాబు సచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇల్లు ఎవడ పోషిస్తాడు నీ తాత ఏం పెట్టి పోషించమంటావు అనేసరికి పొలం కవులకివ్వు అని రాశాడు ధృవ చా పొలం కౌలికిస్తే మరి అక్కల పెళ్ళిళ్ళ సంగతి ఏంటి అక్కల పెళ్ళిళ్ళ బాధ్యత నీమేదే ఉంది నన్ను పోషించాల్సిన బాధ్యత నీ మీదే ఉందే నీ బాబు ఏమన్నా పిల్ల జమీందారు అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా నీ బాబు ఏమన్నా మహారాజా అనుకుంటున్నావా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళి పొలానికి సాగు చేయమందే సాగు చేయమంటే నేను చదువుకోవాల్సిందే అన్నాడని చెప్పి ఎక్కడికి రా నువ్వెళ్ళేదని ధృవ చాలా ఎత్తు మంచి బాడీ బిల్డర్ పర్సనాలిటీతో ఉంటాడని వంగదీశలు వంగదీశాలు తీసు కొట్టలేమని కొడితే ఎక్కడ ఎదురు తిరుగుతాడో ఇప్పుడు ఆ ఏడెకరాల పొలం వీడి పేరు మీదే ఉందంటే చదివేస్తే ఉన్నమతి పోద్దని వీడికి అక్షర ముక్కలు చెప్పించిపోయాడు రామకృష్ణయ్య ఆ తర్వాత వీడు నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు నిజంగానే ఏ గవర్నమెంట్ ఉద్యోగమో చూసుకొని దేన్నో దాన్ని చూసుకొని వీడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే నా కూతుళ్ళు నేనేమైపోవాలి నేను మైసూరు మహారాజు లాంటి వాళ్ళని నా కూతుళ్ళకి తీసుకొచ్చి పెళ్లి చేసి నా కూతుళ్లతో పాటు సెటిల్ అయిపోవాలనుకుంటుంటే అమ్మమ్మ వీళ్ళ పావులు పారనిస్తానా అని గొడ్డుగా తీసుకుని ద్రువ కళ్ళల్లో కొట్టేసిందే కొట్టేసిన తర్వాత ధ్రువని ఒక గదిలోకి నెట్టేసి గేదెల్ని కట్టేసే ఇనప గొలుసులు పెట్టి పిల్లాడిని కట్టేసి సాగు బాదేశారు ముగ్గురు కలిసి ఎర్రగా ఇనప రాడ్లు కాల్చుకొచ్చి పిల్లాడి ఒళ్ళంతా బట్టలు పీకేసి వాతలు పెట్టి ఆ వాతల మీద కారం చల్లేశారు ఇక పాపం మోగవాడాయ నోడెత్తి ఎవరికి చెప్పుకుంటాడో ఇక పస్తుపడేసి ఉంచారు ఉంచేపాటికే వారం రోజులు పది రోజులు మనిషి శుష్కించిపోయాడు దాని తోడు నువ్వు మర్యాదగా వెళతావా వెళ్ళవా చేస్తావా చేయవా వ్యవసాయం అనేసరికి నువ్వు నిజంగా మీ నాన్నకే కొడుకువైతే నువ్వు వెళ్ళి వ్యవసాయం చేస్తావురా లేదు నువ్వు మీ నాన్న కొడుకువి కాదంటావా నువ్వు వెళ్ళవనే పాటికి నేను వెళతాను వదిలేయి అని రాసిచ్చాడు కాగితం మీద ఆ దే లెక్క రామకృష్ణయ్య రక్తం బాగానే డిమాండ్ చేస్తుందిరా నీలో అని కట్లు ఊడదీసేసింది ప్రభావతే ఆ తర్వాత బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తండ్రి ఫోటో దగ్గరికి వచ్చి వెక్కి

మళ్ళీ ఒక్కసారి కాలేజీ దగ్గరికి వెళ్ళొస్తానంటే ఎక్కడికి రా నువ్వే నువ్వెళ్ళేది పోనీ రోజు వెళ్ళకపోయినా ప్రిన్సిపల్ గారికి చెప్పి నేను పరీక్షల వరకైనా వెళ్ళి కంప్లీట్ చేసొస్తానమ్మా అని కాగితం మీద రాస్తే నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి సర్టిఫికెట్ల కోసం అని చెప్పి వెతికింది వెతికితే ఆ సర్టిఫికెట్లు అప్పటికే రామకృష్ణయ్య ఎందుకైనా మంచిదని చెప్పి అటక మీద ఒక పాత సుట్టుకేసి ఉంటే అందులో పెట్టి ధ్రువకి ఇవి ఇందులోనే ఉంటాం జాగ్రత్త జాగ్రత్తగా ఉంటాయి ఎక్కడుంటేనే అని చెప్పాడో అప్పుడు అర్థమైంది తండ్రి అక్కడ ఎందుకు పెట్టాడో తల్లి ఎలాంటిదో ధృవ పుస్తకాలు మొత్తం తగలబెట్టేసింది ప్రభావతే ఆ తర్వాత ధ్రువవి ఇక్కడ పొలానికి వేసుకెళ్లే బట్టలు తప్ప కాలేజీకి వేసుకెళ్లే మంచి బట్టలన్నీ తగలబెట్టేసింది ఇప్పుడు వెళ్తావు కదూ నువ్వు అని చెప్పి పొలానికి పంపించేసింది అలా ధ్రువ చదువు ఎక్కిపోయి ధృవ పొలానికి వెళ్ళి పొలం సాగు చేయడం మొదలుపెట్టాడో నానా మాటలు అనేదే మూగ ఎదవా అనేది మూగనా కూడా అనేది నానా మాటలు అనేదే నానా తిట్లు తిట్టేదే కరెక్ట్గా తినేటప్పుడే ఉమ్మేది నానా తిట్లు తిట్టేది నానా హింసలు పెట్టేది అయినా నోరెత్తి ఏమీ మాట్లాడలేక నువ్వు మీ నాన్న కొడుకు అయితే పడతావు నువ్వు మీ నాన్న కొడుకు కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతావు ఇదే మాట అనేది చుట్టుపక్కల వాళ్ళకు కూడా గుండె నీరైపోతూ ఉండేదే చిచ్చి భగవంతుడా ఎంతమందిని తీసుకెళ్ళిపోతున్నావు నాయన ఈ పాపిష్టి దాన్ని తీసుకెళ్ళట్లేదయ్యా నువ్వు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా ఇక కూతుళ్ళిద్దరూ అమ్మ మా పెళ్ళి చేస్తావు అంటే పొలం మీద వచ్చే ఆదాయం మొత్తం అమ్మ కూతుళ్ళు బొక్కటానికే సరిపోయేదే దాంతో ఇప్పుడు వీడిని నేను వెళ్ళనిచ్చానా ఏంటే పొలం వీడి పేరు మీద ఉందని తెలిస్తే వీడు జారిపోడు ఇప్పుడు వీడేమన్నా మైనరా మేజర్ వీడు ఎలాగోలాగా ఆ పొలం నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ వీడు సంతకాలు పెడతాడు కాబట్టి వీడు ఏలుముద్రగాడు కాదే లేకపోతే నొక్కిచ్చేసేదాన్ని కొట్టి వీడికేమో చదువు వచ్చాయా మోగేదవైనా సరే చదువు వాడి చేత ఏలు ముద్రలు నొక్కించుకోలేవు కాబట్టే ఊరుకున్నానమ్మా ఎవరో ఒక మహారాజుని దొరబాబుల్ని చూసి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత అయిపోయి నేను కూడా మీతో పాటు వచ్చి ఉండి సుఖపడవచ్చు అని చెప్పింది కూతుళ్ళకి దాంతో పెళ్లిళ్ళ పేరైని పిలిపించి అబ్బాయిలు అందగాళ్ళు ఉండాలి ఒక్కొక్కళ్ళకి ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉండాలి అమ్మాయిల్ని సుఖపెట్టేంత సంసార దక్షత ఉండాలి అత్తపోరు ఆడ పొడుచుల పోరు ఉండకూడదు అన్ని విధాలుగా బ్రహ్మాండమైన సంబంధాలు కావాలి అమ్మాయిలు సెంట్రలైజ్ చేసే ఇంట్లో కారు కింద పెట్టకుండా కారులోనే తిరగాలి అని చెప్తే ఇవన్నీ ఉండాలంటే మనలో కూడా చాలా ఉండాలేమో ప్రభావతమ్మ అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య ముష్టివాగుడు వాగితే మొహం పగిలిపోద్ది నీకు నువ్వు ఆల్రెడీ నా దగ్గర ఐదు లక్షలు అప్పు చేస్తున్నావు నేను తీసుకుంది యాభై వేలేకమ్మ వడ్డీ చక్రవడ్డీ భూచక్ర వడ్డీ విష్ణు చక్ర వడ్డీతో అది ఇప్పుడు ఐదు అయింది నువ్వు నా కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేదనుకో ఆ ఐదు యాభై అవుద్ది నీకు అసలే పెళ్ళి కావలసిన ముగ్గురు కూతుళ్ళు చదువులకు ఉన్న ఇద్దరు కొడుకులు గుండె జబ్బుతో ఉన్న పెళ్ళా ఉన్నారో మొత్తాన్ని వీధికి ఇడుస్తాను జాగ్రత్త అని చెప్పింది పెళ్ళిళ్ళ పేరైకి లక్ష అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు అది కూడా చేయలేని నువ్వేం పెళ్ళిళ్ళ పేరయరా అనేపాటికి పెళ్ళిళ్ళ పేరయ్య పాపం సంబంధాలు వెతకటానికి అని చెప్పి అలా తిట్టుకుంటూ తిట్టుకుంటూనే భగవంతుడి మీద భారం వేసి బయలుదేరాడు ఒకవైపున పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు వెతుకుతుండగానే పెళ్ళిళ్ళ పేరయ్యని వెళ్ళిన వాళ్ళందరూ చీపురు కట్లు చెప్పులు రాళ్ళు చాటలు ఏ దొరికితే అవి పెట్టి తంతం మొదలుపెట్టారు ప్రభావతి పేరు ప్రభావతి కూతుళ్ళ పేర్లు విన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కాస్తైనా దానికి బుద్ధి లేకపోయినా నీకుండాలే ఆడవాళ్ళని ఎవరైనా ఇంటి కోడళ్ళగా చేసుకుందాం అనుకుంటారో అలాంటి బడి తెగించిన రకాలని చేసుకుని రామకృష్ణయ్య అమ్మ నాన్న పైకి పోయారు చాలా ఇక రామకృష్ణయ్య పోయాడు చాలా ఆ మూగబిడ్డని నరకాలు పెడుతున్నారు చాలా ఊళ్ళో వాళ్ళెవరిని నోడెత్తనివ్వకుండా ఆ బ్రహ్మరాక్షసి పడి పీక్కు తింటోంది కూతుళ్ళతో పాటు కలిపి అది చాలదని మా బ్రతుకులు నాశనం చేద్దామని వచ్చావటయ్యా ఆ నడిగేపాటికి పెళ్లిళ్ల పేరయ్యే తల ప్రాణం కాస్త తోకొస్తోంది ఒకవైపున పెళ్లిళ్ల పేరయ్య తన ప్రయత్నాల్లో తనుండగానే ఒక రోజున ఆ ఊరికి పడవంత పెద్ద కారు ఒకటి వచ్చింది ఊళ్ళో ఉన్నటువంటి జనాలు ఎప్పుడూ అంత కారు చూడకపోవటంతో ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి మరీ ఆ కారు చూడటం మొదలు పెట్టారు అయితే పిల్లలు ఆ కారు దగ్గరికి సరదాగా పరిగెత్తారు పని పాట లేని ప్రభావతి కూతుళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి తోటల్లో పడి జామకాయలు కొట్టుకురావటం ఉసిరగాయలు పీక్కురావటం చెట్ల మీదకి ఎక్కి మామిడికాయలు తుంపుకు రావటం పూల తోటల్లో పడినచ్చినన్ని పూలు కోసుకురావటం ఏమన్నంటే మా అమ్మకి చెప్తామంటే ఊళ్ళో వాళ్ళు నోరు మూసుకుంటారనే దాష్టికం ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి ఊడి మీద అచ్చుపోసిన ఆంబోతుల్లో తిరుగుతున్న వీళ్ళిద్దరు కంటా పడింది ఆ కారు దాంతో ఆ కారు దగ్గరికి పడిగెత్తికెళ్లారు ఆ కారులో చూడటానికి సినిమా హీరోలాగా ఉన్నటువంటి ఇద్దరు అబ్బాయిలు ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా కనుతిప్పుకోలేనంత చక్కగా ఉన్నారు ఇద్దరు కాస్త మాకు ఈ ఊర్లో ఫలానా వాళ్ళ అడ్రస్ చెప్తారా అంటే మేం చెప్తాం మేం చూపిస్తాం పదమనమని వీళ్ళిద్దరూ తైక్కుమనుకుంటూ ఆ కారులో ఎక్కి కూర్చున్నారు కూర్చున్న తర్వాత వీళ్ళే వాళ్ళని మీరెక్కడుంటారు అని అడిగారు మేము హైదరాబాదులో ఉంటాం అని చెప్తే ఓహో అని అన్న తర్వాత చూడటానికి ప్రభావతి కోతుళ్ళు కాస్త ముక్కు మొహాలు బాగానే ఏడుస్తాయి దాంతో పల్లెటూరు వాళ్ళు అమాయకంగా కారు చూడంగానే కారు దగ్గరికి వచ్చారు వీళ్ళు కూడాను అనుకున్నారు ఆ అబ్బాయిలో అయితే మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా ఫేస్బుక్ ఉందా అంటే వీళ్ళు అలాంటివేమీ మాకు లేవన్నారు సరేనన్న తర్వాత ఇదే మీరు అడిగిన ఇల్లు అన్నాక ఓకే థ్యాంక్స్ అన్నాక మా దగ్గర ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఇద్దరు వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని పేరేంటి నీ పేరు అని అడిగింది కుసుమ ఆకాష్ అని చెప్పాడు ఒక అబ్బాయి మంజూష నీ పేరేంటి అని అడిగింది వరుణ్ అని చెప్పాడు మరొక అబ్బాయి అలా కుసుమ ఆకాష్ నెంబరు మంజూష వరుణ్ నెంబరు తీసుకొని ఇంటికొచ్చి ఇక వాళ్ళతో కలిసి ఒకటే ఫోనుల్లో మాట్లాడటం వీళ్ళకి వాట్సప్ ఉంది కాబట్టి వాట్సప్లు చేయటం ఇక వాళ్ళకి మెసేజ్లు పెట్టడం వాళ్ళతో మొత్తానికి ప్రేమాయణాన్ని రచించడం మొదలుపెట్టారు అయితే వీళ్ళు చూడ్డానికి అమాయకంగా ఉన్నారు కల్లా లేని అమ్మాయిలు పల్లెటూరు వాళ్ళు లోకజ్ఞానం లేని వాళ్ళు ఎంతో ఇన్నోసెంట్ పీపుల్ కావాలా అని ఆ అబ్బాయిలిద్దరూ కూడా వీళ్ళని పేకల్లోతు ప్రేమించేశారు అయితే వీళ్ళని హైదరాబాదు రమ్మనమన్నారు రమ్మనమనగానే అనగానే ప్రభావతికి అమ్మ వెళ్ళమా అంటే రండి నిగ్గు తేల్చిరండి అని పంపింది ప్రభావతి కుసుమ మంజూష వెళితే వాళ్ళు కుసుమని మంజూషని హైదరాబాద్ అంతా తిప్పి చూపించి ఒక వారం రోజుల తర్వాత వీళ్ళే వాళ్ళతో అడ్వాన్స్ అవుదామని చూసినా కూడా వీళ్ళని తాకకుండా కనీసం ఒక ముద్దు హగ్గు కూడా లేకుండా తిప్పి ఇక్కడికి పంపించేశారు అయితే ఏంటి విషయం అని అడిగింది ప్రభావతి అడిగితే అమ్మా వాళ్ళది ఎంత పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లో తెలుసా వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదటే స్నేహితులంట వాళ్ళిద్దరూ అయితే ఇద్దరూ కలిసి అక్కడ ఉంటున్నట్టున్నారు ఎంత పెద్ద భవనం అనుకుంటున్నావు నువ్వన్న మైసూరు మహారాజులకి నువ్వన్న మిగతా రాజులకి ఏముంటుందో ఏముండదో కానీ అబ్బా ఎంత అందంగా ఉన్నారని కార్ల మీద కార్లు కార్ల మీద కార్లు తిప్పారు హైదరాబాద్ అంతా మమ్మల్నే తెలుసా అసలు ఏసీ హోటళ్లలో తప్ప దింపలేదు తెలుసా ఎంత సుఖపడ్డామో వాళ్ళనిచ్చి మాకు పెళ్లి చేయవే అని అడిగితే వాళ్ళకి అంతే ఉంటే నిజంగా మనం ఎందుకు పోగొట్టుకుంటా పెళ్లి చేసుకోమనమని అడగండి అంది ప్రభావతి అనేసరికి వీళ్ళిద్దరే వాళ్ళతో మా అమ్మ నూట యాభై కాసులు బంగారం డెబ్బై ఐదు డెబ్భై ఐదు పెడతానంది మాకు మా పెళ్ళి చాలా గ్రాండ్గా చేస్తానంది ఐ లవ్ యూ అని చెప్పి పెళ్లి చేసుకుందాం అని అడిగారు అడిగితే ఆకాష్ వరుణ్ వాళ్ళ ఇంట్లో ఈ విషయాన్ని చెప్పారు ప్రభావతి గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పు తెగుద్ది కొడితే పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే అస్సలు అమ్మాయిలు మీరు చేసుకోవటానికి వీల్లేదు ఏముందని చేసుకుంటారు వాళ్ళని అని వాళ్ళు వాళ్ళ వేలు వాళ్ళ కొడుకుల్ని తిట్టుకున్నారు ట్టుకునేసరికి మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవటం లేదు కాస్త సమయం తీసుకొని ఒప్పిద్దాంలే అన్నారు అయితే అమ్మ చేపలు జారిపోయేలా ఉన్నాయే పీతలు పక్కకెళ్ళేలా ఉన్నాయే వాళ్ళలో పడేలా లేవే అని చెప్పారు కూతుళ్ళు ప్రభావతితో అయితే ఇదిగో తీసుకోండమ్మా అని కూతుళ్ళ చేతికి డబ్బు కట్టలు పడేసింది ప్రభావతి ఏంటమ్మా ఇది ఇందులో ఒక్కొక్కళ్ళకే ఐదు లక్షలు ఉన్నాయి మంగళసూత్రాలు పెట్టాను అలాగే పెళ్ళికి కావలసిన బట్టలు ఆ అబ్బాయి వాళ్ళకి మీకు అన్ని రెడీగా పెట్టాను ఇక్కడ నుంచి రాత్రికి రాత్రి ఎక్కి హైదరాబాద్ వెళ్ళండి ఎలాగైనా వాళ్ళని మీరు పెళ్లికి ముందే కాలు జారిన అదుపు తప్పినా నాకేమీ తప్పు అనిపించదు వెళ్ళి డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ సహజమే ఒక్కొక్కళ్ళు రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకొని తెగదంపులు చేసుకొచ్చిన వాళ్ళను కూడా కూతుళ్ళ నీళ్లలో కూర్చోబెట్టుకుంటున్న రోజులు ఇవి ఏమీ పర్వాలేదు ఎలాంటి వాటికే భయపడతామా ఏంటి మీరెళ్ళి శుభ్రంగా వాళ్ళ నయానో భయానో అదిరించో బెదిరించో సామధాన భేద దండోపాయాలు వాడి పెళ్లి చేసుకుంటే చేసుకొని ఎలాగోలాగా వాళ్లతో ముందు మీరు ఏకాంతంగా గడపండి ఆనందడోలికల్లో తేలిపోండి మీ మోజులో పడుండేలా చెయ్యండి మీ కొంగు పట్టుకొని కుక్క పిల్లల్లా చేసుకోండి అప్పుడు తిరిగి రండి ఇదంతా నాకు తెలియనట్టే నేను ముందు మీ ఇద్దరిని చెరువు దెబ్బ కొడతాను గట్టిగా కొట్టకే అమ్మ అబ్బా నేనెందుకు కొడతానే గట్టిగా చిన్న దెబ్బ నా చేయి పెట్టి చెయ్యి మీద తడతానంతే మిమ్మల్ని ముందు వెళ్ళిపోమ్మంటాను నువ్వు తప్ప మాకు ఎవరున్నారమ్మా నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటే ఎక్కడికెళ్ళి బ్రతకమమ్మా అని మెలో డ్రామా ప్లే చేయండి ఆ తర్వాత వాళ్ళని పిలిపించమని పంచాయతీ పెట్టి నీ తేలుస్తాగా వ్యవహారాన్ని అంది ప్రభావతి సరేలేమనమని తల్లి చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేశారు కూతుళ్ళు సిటీకి వెళ్ళారు కుసుమ ఆకాష్ని మంజూష వరుణ్ణి ముగ్గులోకి దింపి ఎలాగోలాగా ముందు వాళ్ళతో రిజిస్టర్ మ్యారేజీలు చేయించుకొని ఆ తర్వాత గుళ్ళో తాళి కట్టించుకొని హనీమూనిక వెళదామని పీకి పాకం పెట్టి వాళ్ళతో ఏకాంతంగా గడిపి మొత్తానికి వాళ్ళని తీసుకొని మెళ్ళో తాళితో ఒక నెల రోజుల తర్వాత ఊళ్ళో దిగబడి ప్రభావతి చెప్పినట్టుగా డ్రామా ప్లే చేస్తే ప్రభావతి కూతుళ్ళని కొట్టినట్టుగా నటించి జడ రబ్బర్ బ్యాండ్ ఊడదీండి జుట్టు పీకినట్టుగా జుట్టుకి ఇచ్చి ముందుకేసి అల్లుళ్ళని అది కాదండి అంటే మీరు మాట్లాడొద్దు అసలు మేమేంటో మా పొరువేంటో మా కుటుంబం ఏంటో అంటే అదొకటి ఏడు సిందా మళ్ళీ రామకృష్ణ పోయాక అన్నారు ఊళ్ళో వాళ్ళు నోరు ముయ్యండమ్మా సాలే కాని అనేసరికి పాప మీదేమీ తెలియని ధ్రువ అలాగే నుంచోన మాయకంగా చూస్తున్నాడు ఇక బావలిద్దరూ ధ్రువ వైపు అదోలా చూస్తూ నుంచున్నారు ఈలోపు చేసేదేముంది కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని అంతేలే మీరేమైనా ఎదురింటి దాని కూతురులాగా లేచిపోయి పెళ్లి చేసుకున్నారా వెనకింటి దాని కూతురులాగా పెళ్లికి ముందే కాలు జారారా మధ్యలో మా కూతుళ్ళ సంగతి ఎందుకు నీ కూతురు లేదో పవిత్రురాళ్ళు అయినట్టు పతివ్రతలైనట్టు ఊళ్ళో వాళ్ళ బిడ్డల్ని ఆడిపోసుకుంటా వచ్చి అని వెళ్ళారు ఊళ్ళో వాళ్ళు దాంతో కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఇక చెట్టుకి కాయల భారమా తల్లికి పిల్లల భారమా రెండమ్మ రండి అని వాళ్ళని ఇంట్లో ఆహ్వానించి అబ్బాయి మీరు మాత్రం మీ వాళ్ళని పిలిపించండి అయ్యా అంది అనేసరికి ఒక నాలుగు రోజుల్లో వాళ్ళ వాళ్ళని పిలిపించారు పిలిపించిన తర్వాత ఇక వాళ్ళ వాళ్ళు కాస్త వచ్చి అసలు ఏముందని వీటింగ్ చేసుకున్నారా నెత్తి మీద రూపాయి పెడితే పావులాకి చెల్లని వేవి ఊడు ఊడంతా ఈ ప్రభావతి పేరు పడిపోయింది దీని కూతుళ్ళకి చదువు లేదు సంధ్య లేదు ఐదో తరగతి చదువుకున్న అడ్డగోలు వ్యవహారాలు వెళ్ళేద్దరు ఇక ఆ మూగ పిల్లాన్ని నరకం పెట్టి బతుకుతుంది ఇది వీళ్ళని చేసుకొని మీరేం సుఖపడదామనుకున్నారు అసలు ఎంత లెక్క అడుగుతున్నారు ముందు మీకే ఉంది అంది ప్రభావతి ఏముండేదేంటి మా అబ్బాయిలు ఇద్దరు డిగ్రీ దాకా చదువుకున్నారు అనేసరికి ప్రభావతి షాక్ అయిపోయి అలాగే చూసిందే మరి కూతుళ్ళు ఫారెన్ రిటర్న్ అన్నట్టు చెప్పారు తనకి ఆ తర్వాత అందే మాకు మూడే సకరాలు మూడే సకరాలు పొలం మా అబ్బాయిలకి వాటాల లెక్కను పెట్టే ఉంచాం అయితే వ్యవసాయం చేసుకుంట్రా అంటే వ్యవసాయం చేసుకోవటం ఇష్టం లేదని సినిమా లో సైడ్ క్యారెక్టర్లు వేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తామని చెప్పి సిటీకి వెళ్ళారు అలా సిటీకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒరే మీరు ఆ రోజు పడవంత కారు వేసుకొచ్చారంట కదరా అంది ప్రభావతి ఆ కారు మాది అని మేము చెప్పలేదు కదండి మీకు మీ అమ్మాయిలకి అది షూటింగ్ వాళ్ళ కారు ఈ ఊళ్ళో ఆ కారు తాలూకా వాళ్ళని ఒకళ్ళని కలవాలని చెప్పి వచ్చాం వచ్చి ఆయనతో మాట్లాడుకుని మేము వెళ్ళిపోయి తిరిగి ఆ కారు అక్కడప్ప చెప్పాం మరి మాకు ప్యాలెస్ లాంటి ఇల్లు చూపించారు మీరు అన్నారు కుసుమ మంజూష అది షూటింగ్ హౌస్ అని మీకు అప్పుడే చెప్పాంగా మమ్మల్ని ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచారు మీరే ఉంచమని అడిగారు ఉంచాము మరి మాకు కార్ల మీద కారుల్లో తిప్పారు అవి కాల్ ట్యాక్సీలు క్యాబులు మీరు ఎలా తిరుగుతారో ఆడపిల్లలని తిప్పాము మీతో ఏమైనా కాల్ జారామా ముట్టుకున్నామా అంటుకున్నామా అని అడిగేపాటికి ప్రభావతి షాక్ అయిపోయి కూతుళ్ళని లోపలికి పిలిచి దంచి వదిలిపెట్టింది రోకల బండలు తీసుకొని ఇక నువ్వేమైనా మాకు ఎప్పుడైనా చెప్పావా అమ్మ ఆస్తుల గురించి ఎంక్వైరీ చేయమనమని ఇప్పుడు ఏం చేయమంటావే ఊడందరి ముందు పరువు పోతే అయినా ఏకాంత సమయం గడిపిన తర్వాత మాకు వాళ్ళే కావాలనిపిస్తున్నారమ్మా మాకు వాళ్ళు చాలా చాలా నచ్చేశారు అన్నారు కూతుళ్ళు అన్న తర్వాత ఇలా కాదని చెప్పి బయటకు వచ్చిన ప్రభావతి ఇదిగో ఏమమ్మా ఇవన్నీ అనవసరమైన మాటలు నా కూతుళ్ళు ఒక్కొక్కళ్ళకి నేను డెబ్బై ఐదు కాసలు బంగారం చొప్పున పెడతాను దాంతోపాటు సామాను మొత్తం కొనిస్తాను ఇక బట్టలైతే గనక చెరో బీరువాడు ఉన్నాయి పంపిస్తాను అయితే మా కూతుళ్ళు మాత్రం మీ ఇంట్లో ఉండరు మీకున్న ముష్టి మూడెకరాల సంగతి ఏమో కానీ అది మాత్రం ముందు మీ కొడుకుల పేరు మీద మీరు రాశామంటున్న పత్రాలు నాకు చూపించాలి మీ కొడుకులు వ్యవసాయం చెయ్యాలి చేసిన తర్వాత మీ కొడుకులు అదే ఊళ్ళో ఇల్లు తీసుకొని వేరు కాపురం పెట్టేటట్టయితే మా కూతుళ్ళని పంపిస్తా కాపురానికి లేదంటే కనుక నేను ఇక్కడికి కేసు పెట్టి మమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేసి మా పిల్లల జీవితాలు నాశనం చేశారని మీ పరువు తీస్తా జాగ్రత్త అంది ప్రభావతి దాంతో ప్రభావతి డెబ్బై ఐదు కాసుల బంగారం ఒక్కొక్కళ్ళకి పెడతాననే కక్కుర్తులో ఉన్న ఆకాశ వాళ్ళ అమ్మా నాన్న వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఏం మాట్లాడలా అప్పటికప్పుడు వేరే ఇల్లు తీసుకొని ఆకాశం వరుణ్ది ఒకటే ఊరు ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు ప్రభావతి వాళ్ళ ఊరు నుంచి వెళ్ళిద్దరు ఊరు గట్టిగా ఒక నలభై నిమిషాలు పట్టుద్దంతే బస్సు బస్ ఎక్కినా రైలు ఎక్కిన నడకన వెళ్తే ఒక గంట సేపు పట్టేంత దూరంలోనే ఉంటుంది ఆ ఊరు అయితే ఇద్దరు వేరే వేరే ఇళ్ళు తీసుకొని అమ్మా నాన్నలు గుట్టుగా కాపురం చేసుకోండి పెళ్ళి అయింది అని చెప్పిన తర్వాత ఆ మూడెకరాల పొలం వ్యవసాయం వచ్చు కాబట్టి సొంతానికి వేసుకుందాములే భార్య బిడ్డలు సంసారం ఏర్పరుచుకుందాములే ఎంతకాలం అని చెప్పి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సినిమాల్లో ఉంటావులే ఇంకా అని చెప్పి సరేనని ఇల్లు వాకిళ్ళు తీసుకున్నారు ప్రభావతి లారీలు రెండు మాట్లాడి కూతుళ్ళకి సామాను మొత్తం ఎత్తిందే ఆ తర్వాత అన్నమాట ప్రకారం కూతుళ్ళకి నగలు పెట్టింది కూతుళ్ళకి బట్టలు పెట్టిందే కూతుళ్ళని మీరు వెళ్ళండమ్మా మిగతాయి నేను చూసుకుంటాను అని చెప్పిందే చెప్పిన తర్వాత ఇక కూతుళ్ళు వెళ్ళి కాపురాలు పెట్టి మొగుళ్ళతో ఏకాంత సమయం గడపటం తప్ప కాపురాలు చేయటం తప్ప ఏమీ చేయటం చేత కాదు నిజానికి ప్రభావతి కూతుళ్ళకి మంచినీళ్ళు అలా చి చివరికి ట్యాప్లో నుంచి వచ్చే పట్టాలన్నా బద్దకమే ఇల్లుచి చీపిరి పట్టాలన్నా బద్ధకమే అంత వంట చేయాలన్నా చేతగానంత అడ్డగోలుగానే పెంచింది ప్రభావతి కూతుళ్ళని దాంతో ఇక వెళ్ళి అక్కడ కాపురం పెట్టి అమ్మకు ఫోన్ చేసి ఈ పూట కంటే హోటల్లో తెప్పించుకున్నాం రేపటి నుంచి సంగతి ఏంటే అమ్మ కాపురం చేయటానికి మొగుళ్ళు ఖాళీగా ఉన్నారు కానీ మరి ఇప్పుడు వంటసాల సంగతి ఏంటి మేమ పొద్దున్నే నాలుగు రకాల టిఫిన్లు స్నాక్స్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇక మధ్యాహ్నం ఐదు ఆరు రకాల నాన్ వెజ్లు మధ్యలో తినుబండారాలు బండారాలు ఈవినింగ్ వేడివేడిగా స్నాక్స్ రాత్రికి నాలుగు రకాలతో భోజనాలు ఇక రాత్రికి నువ్వు వేసిచ్చే బాదం పప్పులు జీడిపప్పులు వేసి కాసే పాలు అవన్నీ తాగందే మాకు అసలు పూట గడవదు ఎలాగా నేను లేనటమ్మా నేను పోయా పేరుకు మాత్రమే మిమ్మల్ని వేరు కాపురం పెట్టా ఏడెకరాల పొలం ఇక్కడ ఉందే వాడితో సొంత ఎందుకే ఇస్తున్నాను వచ్చే డబ్బులన్నీ ఏమైపోయింది పోవాలి ఎవరు తినాలి మీకోసం కాదటమ్మా నేను బ్రతుకుతుంది మీరేదో పెద్ద పెద్ద సంబంధాలు చేసుకుంటారులే శుభ్రంగా మీ నీడను వచ్చి పడి ఉండొచ్చు అనుకుంటే ఆ దరిద్రుని చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఎలాంటి విధవలనైనా కొంగు కట్టేసుకొని పచ్చగా కాపురాలు చేసుకుంటే చాలు ఉన్నది మొత్తం మీకు పెట్టడానికి కాదా నేను ఇక్కడ ఉందే నేను ఇక్కడి నుంచి బిసిగానంటే ఉన్నది మొత్తం చేయి జారిపోద్ది మోగోడుకిచ్చి పొద్దున్నే ఆరు గంటలకి నేను ఇక్కడ టిఫిన్లన్నీ చేసి మీరు తొమ్మిదింటి దాకా నిద్రలేవరు కాబట్టి నేను పొద్దున్నే టిఫిను మధ్యాహ్నం భోజనం ఇచ్చి జ్యూసులు గట్రా అన్నీ కలిపి పంపిస్తాను ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి అన్నీ పెట్టుకోండి ఆ తర్వాత సాయంకాలం వేడి వేడిగా స్నాక్స్ తీసుకొని రాత్రి భోజనాలు తీసుకొని నేనే వస్తా మీ అత్త ఆడపడుచులకు కూడా కాస్త భయంగా ఉంటుంది మీ మొగుళ్ళు కూడా గడగడలాడుతూ ఉంటారు రోజు మీ ఒంటి మీద చెయ్యేస్తారు అర్థమైందా అంది ప్రభావతి సడేనన్న తర్వాత ఆ రోజు నుంచి ద్రువనే ఇక నరకం ఇంకొక వైపు నుంచి పెట్టడం మొదలుపెట్టింది ప్రభావతి పొద్దున్నే లేచి కూతుళ్ళ కోసం టిఫిన్లు నాన్ వెజ్లు వెజ్లు భోజనాలు ప్రిపేర్ చేసి జ్యూసులు తీసి ఇక కూతుళ్ళ కోసం వాళ్ళు తినే టైం టు టైం బ్రేకులు గీకులు అన్నీ చెరుకు రెండు సంచులకు సర్తి ధృవని కాళ్ళతో ఎగిరెగిరి తన్నేదే ఇక ఒరే మూగ విధవా మూగ సన్నాసి ఉడే నోరు లేని సన్నాసి ఉడే ముచ్చు వెదవా లేవరా అని ధృవని లేపి ఇక కుదిరితే సైకిల్ సైకిల్ పాడైతే గనక కాలు నడక లేదంటే గనక బస్ ఛార్జీలు పడేసి తీసుకెళ్లి అక్క వాళ్ళకి ఇచ్చి తగలడు అనేది వచ్చిన తర్వాత అడుగో బొడుగో మిగిలింది ద్రోమోహాను పడేసి అది తిని పొలానికి వెళ్ళమనేది ఎదురు తిరగాలనిపించినా కూడా ఏదో ఎలా అని ఎదురు తిరగగలుగుతాడో కన్న తండ్రిని అంత మాట అన్న తర్వాత ఏమని అనిపించగలుగుతాడు దాంతో నోరెత్తలేని బిడ్డ అలాగే పాపం పొలానికి వెళ్ళి ఆ వ్యవసాయం చేసి పొలం గట్టు మీద తండ్రి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ప్రతిరోజు కన్నీళ్ళని దిగమింగుకుంటూ అలా ఆ కూర్చునేవాడు ఒక చెట్టు కింద ఇలా రోజులు గడిచిపోతూ ప్రభావతి మాత్రం టిప్ టాప్గా తయారయ్యి సాయంత్రం పూట వెళ్ళి వేడివేడిగా స్నాక్స్ రాత్రికి భోజనాలు పట్టుకెళ్ళి అల్లుళ్ళ మీద పెత్తనాలు చేసి బియ్యపురాళ్ల మీద ఇక కూతుళ్ళు తోడుకోవడలేమని అంటున్నారా ఆడపొడుచలేమని అంటున్నారా అని వాళ్ళందరినీ ఒకసారి కంట్రోల్లో పెట్టినట్టు వాళ్ళని గదమా ంచి ఇక ఊడిదారి పట్టేది ప్రభావతి ఇలా రోజులు గడిచిపోతుంటే ఒక ఆరు నెలలు గడిచేసరికి ప్రభావతికి ఒళ్ళంతా సలసల మొదలుపెట్టింది ఎంత ద్రువ తీసుకెళ్ళిచ్చినా ప్రభావతి వండక తప్పట్లేదు కూతుళ్ళ పెద్ద గానుగెద్దులు తిన్నట్టే తింటారాయ ఇక కూతుళ్ళ కోసం అన్నన్ని వండుతుంటే ప్రభావతికి కోశాలు కదిలిపోతున్నాయి ఇదివరకు ఇక్కడుండగా అంటే అది వేరే విషయం ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళని ఎలాగోలాగా మాయ చేసి వండిచ్చేది ఇప్పుడు ఆ వీలు అంతగా అవ్వట్లేదు కాబట్టి ఏం చెయ్యాలి ఈ ఇంటికి ఒక పర్మినెంట్ పని మనిషి కావాలి ఈ ఇంటికి ఒక జీతం భతం లేని కూలిది కావాలి నోరెత్తంది కావాలి అంటే వేడికి పెళ్ళాం కావాలి అదే కనుక వస్తే ఎలాగోలాగా దాన్ని ఇంట్లో పని మనిషిని చేసేస్తే నా కూతుళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ కూడా వచ్చింది బిడ్డలు ఈ మధ్య కాస్త రంగు తగ్గారు కాశ్మీర్ నుంచి కుంకుమ కుంకుంపు తెప్పించి పాలల్లో కలిపి పట్టి గడ్డ పెరుగులు పెట్టి చక్కగా సుష్టుగా నెయ్యి వెన్న పెడితే ఇద్దరు కూతుళ్ళ కింద చెరక మాళి గేదెను కొంటే గేదెల దగ్గర చేయటానికి ఒక జీతగత్య కావాలి ఏం చెయ్యాలి వీడికి సంబంధం చూస్తే సరిపోద్ది అని చెప్పి మొత్తానికి పెళ్ళిళ్ళ పేరైకి చెప్పిందే చెప్పేసరికి భగవంతుడా నా చేతి మీదగా ఒక మహాపాపం చేయించకూడదని రెండు దుష్టశక్తులకి ఎవరో ఒకళ్ళు వాటికి తగ్గోళ్ళనిచ్చి పెళ్లి చేసి ఊరు నుంచి తరివేశావని నేనానందపడుతుంటే ఆ మూగబిడ్డకి మళ్ళీ ఇంకొక పిల్లని చూసి చేయాలని ఈ కిరాతకురాలు అనుకుంటోందయ్యా అని పెళ్ళిళ్ళ పేరే సంబంధాలు వెతకటం మొదలు పెడితే వెతకబోయిన తెగ కాలికి తగిలినట్టు ఒక పదోళ్ళ అవతల ఒక అమ్మాయి సంబంధం కనపడింది అమ్మాయి పేరు భవానీ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది పిల్ల మెతక నోట్లో నాలుక లేని మనిషి ఇక తల్లిదండ్రులు కోటీశ్వరులు కాదు లక్షాధికారులు అంతకన్నా కాదు రూపాయి కానుకలు ఇవ్వలేరు అమ్మాయికి తాళీ నెల మీరే పెట్టుకోండి అబ్బాయి చదువుకోలేదు అబ్బాయి మోగోడు అయితే మంచోడు వ్యవసాయం చేస్తాడు తెలివి కల్లోడు ఏడెకరాల పొలం అబ్బాయి పేరు మీద ఉంది మాకు సొంతిళ్ళుంది అని చెప్పుకొచ్చింది ప్రభావతి దాంతో మా చేసుకుంటావా అని అడిగితే తన తర్వాత తన ఇంటి పెద్ద కూతురు తన తరువాత ముగ్గురు చెల్లెళ్ళున్నారు తమ పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోకూడదని ఎదర ఇద్దరు అన్నలు అలాగే మిగిలిపోయారు ఇప్పుడు ఇక తను కూడా చేసుకోను అందంటే తన కుటుంబం ఏమైపోద్ది ఆయన నోరున్న నీచమైనటువంటి మనుషుల కన్నా నోరు లేని వాళ్ళు దేవుడితో సమానమని చేసుకుంటాను అని చెప్పింది భవానీ దాంతో మీ అమ్మాయికి తాళి గొలుసు నల్లబూసలు నాలుగు గాజులు రెండు ఉంగరాలు అలాగే ఒక నెక్లెస్ చెవి కమ్మలు మీరే పెట్టండి కానీ కట్నం అక్కర్లేదని చెప్పాను కదా పెళ్లి చేసినా పర్వాలేదు మా అమ్మాయిలు ఇద్దరికి మాత్రం ఆడపడుచు లాంఛనాలకి నాకు అత్తగారు లాంఛనాలకి తక్కువ కాకూడదు ముగ్గురికి మూడు పట్టు చీరలు పెట్టాలి అలాగే మా అమ్మాయిలకి ఇద్దరికి కూడాను చెరొక బంగారపు వస్తువు పెట్టాలి నాకు ఒక బంగారుపు వస్తువు పెట్టాలని అడిగింది ప్రభావతే చీరల వరకు పెడతామండి తల ఒక యాభై ఇస్తాం అంతకుమించి మేము బంగారు పుస్తవులు పెట్టలేమన్నారు వాళ్ళు సర్లే సచినుడి పెళ్ళికి వచ్చిందే కట్నంలే అని వచ్చేసింది ప్రభావతి ఒరే మోగోడ మోగెదవా నీ పెళ్ళిరా అని చెప్పింది ద్రువకి నాక పెళ్ళ నన్నెవరూ చేసుకునేది ఏ ఉందని చేసుకుంటానన్నారు నన్ను అని కాగితం మీద రాశాడు ఏముండేదేముంది నీకు నోరొక్కటేగా లేంది నువ్వు మిగతాయన్నీ సంసారం చేయటానికి నువ్వు మిగతా వాటని అన్నిటికీ మగతనం అన్నీ బాగానే ఉన్నాయి కదరా ఒక ఆడదాన్ని సుఖపెట్టి సంతోషపెట్టి కాపురం చేసి జీవితాన్ని శుభ్రంగా సులభంగా నడిపించటానికి వ్యవసాయం అవన్నీ బాగానే చేయగలవు కదా ముద్ద పెట్టి బానే పోషించుకోగలవు కదా పెళ్ళాం పిల్లల్ని నీ లోపం నీకు శాపం దాందే ఉంది అవతల్ది కూడా గతిమాలిందేలే నిన్ను చేసుకుంటానందే నోరు మూసుకొని చేసుకో నేను చేసుకోనమ్మా వద్దు ఒకళ్ళ గొంతు నేను కొయ్యలేను అని రాశాడు కాగితం మీద అయితే ఎందుకు చేసుకోరా చేసుకోక ఏం చేస్తావు నువ్వే గనక నిజంగా నీతి జాతి ఉన్నవాడివైతే నోరు మూసుకొని రామకృష్ణయ్య కొడుకు అయితే గనక చేసుకుంటావు లేదనుకో నువ్వు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటావు ఏమో చేసుకుంటే రేపొద్దున నీ బాబు నీ కడుపును పుడతాడేమో ఎవరికి తెలుసు అంది ప్రభావతి దాంతో ధృవసా ధృవ మౌనంగా ఉండిపోయాడు అయినా ఒకటి చెప్పమంటావా నీకు నోరొకటే లోపం చేశాడు కానీ దేవుడు నీ కాళ్ళు చేతులు ఏమీ పడిపోలేదుగా వస్తాదు పెంచినట్టు కండలు బానే పెంచావుగా బాగానే ఒక భార్యను సుఖపెట్టగలిగినన్నీ అయితే సరే ఉన్నాయిగా నీకు ఏం పర్వాలేదులే అనేసింది ప్రభావతి మారు మాట్లాడలేదు ధ్రువ ఆ తర్వాత ఇక భవానీతో ధ్రువ పెళ్ళైపోయింది అయిపోయిన తర్వాత ప్రభావతి తన అన్న మాట ప్రకారం లాంఛనాలు వసూలు చేసింది భవానీ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నుంచి ఆ తర్వాత పెళ్లికి కుసుమని తీసుకొని ఆకాష్ మంజూషన్ తీసుకొని వరుణ్ కూడా వచ్చారు నా కూతుళ్ళని నా దగ్గర పడుకోబెట్టుకుంటాలే కానీ మీ ఇద్దరు వెళ్ళి ఒక గదిలో పొడుకోండి అల్లుళ్ళని ఒక గదిలోకి తోలేసింది ఆ తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు చేశామని ధ్రువని భవానీని ఒక గదిలోకి పంపించారు ప్రభావతి కూతుళ్ళిద్దరిని పొడుకోబెట్టుకొని కూతుళ్ళ కాళ్ళ కొబ్బరి నూనెలు రాసి పెళ్లిలో అలిసిపోయారని కాళ్ళొత్తి బాదం పాలు కల్పించుకొని కూతుళ్ళకి ఇక పెళ్లికి తీసుకొచ్చిన స్వీట్లు అవన్నీ అమ్మాయి తెచ్చిన సాడీలు ఎవరికి పంచక్కర్లేదులేమని మని కూతుళ్ళకి పెడుతూ ఏమే మీ మొగుళ్ళు బాగానే ఒంటిమే చేస్తున్నారా కాపురాలు చేస్తున్నారా మీ అత్తలేమైనా అంటున్నారా మీ ఆడపడుచులు తోడుకోడళ్ళు ఏమన్నా అంటున్నారా చెప్పండి పరువు తీసేస్తానంటే వాటికి అంత ఉందా అమ్మ నిన్ను చూస్తే గడగళ్ళడిపోతాయి అయితే అని కూతుళ్ళు అంటూ అమ్మ కూతుళ్ళు వాళ్ళని ఆడిపోసుకుంటూ వీళ్ళని తిడుతూ వాళ్ళ కథలు చెప్పుకుంటూ వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు ఈ గదిలో గడుపుతుంటే భవానీ ఆ గదిలోకి పాల గ్లాస్ తీసుకొని వెళ్ళిందే ధృవ భవానీ వైపు చూశాడు చూసిన తర్వాత భవానీని నేను నచ్చానా అని అడుగుదాం అనుకున్నాడు అయితే భవానీయే గదిలో తలుపేసిన తర్వాత వచ్చి అక్కడ నిలబడితే కూర్చోమన్నాడు కూర్చుంది నేను నచ్చానండి మీకు అని అడిగింది అడిగేసరికి ఆ మాట నేను నిన్న అడగాలి అని కాగితం మీద రాశాడు రాస్తే మీరు మీకేమైందండి మీరు లాంటి వారైతే అసలు ఏం చూసి చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు నన్ను నువ్వు అని అడిగాడు అడిగితే నన్నెవరూ బలవంత పెట్టలేదండి నేను ఇష్టపడ ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని చేసుకున్నాను మీరు దేవుళ్లాంటి వారు మీలో లోపం నాకు నిజంగానే కనిపించలేదండి మిమ్మల్ని ఎత్తి పొడచాలనో డెప్పి పొడవాలనో నేను ఆ మాట కూడా ఎత్తాలనుకోవటం లేదు ఎందుకంటే ఎంతోమంది నోరున్న మనుషుల కన్నా భగవంతుడు మిమ్మల్ని ఇలా చేసినా మీకు మంచి జ్ఞానాన్ని తెలివితేటల్ని ఇచ్చి స్వయం వ్యవసాయం అంత గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని ఎదిగింపచేసినందుకు నేను ఆనందపడుతున్నాను మా పుట్టింటి వాళ్ళు కూడా మీలాంటే ఉన్న వ్యక్తికి నన్ను ఇచ్చి చేసినందుకు ఆనందపడుతున్నారు అంది భవానీ నాకు ఆస్తుందా ఏముందని రాశాడు కాగితం మీద భవానీ ఆ మాటకి మీ పేరు మీద ఏడెకరాలు పొలం ఉందట మీ నాన్నగారు రాశారట కదండి అనేసరికి అప్పటి వరకు ఆ విషయం తెలియని ద్రవ తల్లి తన కాలేజీకి వెళ్ళనివ్వకపోవటం వ్యవసాయంలో తొక్కేయటం ఇదంతా గుర్తుకొచ్చి అప్పుడు అర్థమైంది అర్థమైన తర్వాత ఇంకా అని అడిగాడు భవానీని కానుకలు వద్దన్నారు మీ ఏమీ చదువుకోలేదన్నారు అన్న తర్వాత కట్నమా నాకు పిల్లనివ్వటమే ఎక్కువైతే మళ్ళీ నాకు కట్నం ఒకటే అన్న తర్వాత ధృవ మన స్నేహితుల్లా ఉందాం ఒకళ్ళనొక అర్థం చేసుకుందాం ఆ తర్వాతే ఈ శోభన లాంటివి పెట్టుకుందాం నాకు ఇప్పుడు ఇలాంటి వాటి మీద మనసు లేదు నువ్వు అనుకునేంత మంచిది మా అమ్మ కాదు మా అక్కలు కాదు విషం కక్కే త్రాచుపాము లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మ ఏ రోజు కన్న తల్లిలా చూడలేదు నాకు ఈ లోపం రావటానికి కారణం మా అమ్మ మా నాన్న చాలా మంచివాడు మా నాన్న అంటే నాకు ఇష్టం మా నాన్న పొయ్యాడని జరిగింది మొత్తం కాగితం మీద రాసిచ్చాడు భవానీకి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమనమని కూడా చెప్పాడు సరేనండి అందే అన్న తర్వాత ధ్రువ భవానీతో నేను పీజీ ఫస్ట్ ఇయర్ దాకా చదువుకున్నాను సెకండ్ ఇయర్ మాత్రమే ఆపేసిందావిడని జరిగిందంతా చెప్పాడు దాంతో భవానీ షాక్ అయిపోయింది అంత చదువు చదువుకున్నారా మీరు అని అన్న తర్వాత ధ్రువ ఇహ పడుకోమన్నాడు జరిగిన శోభనాలు చాలే గాని ఇక లేవండని ఉదయాన్నే వచ్చే ప్రభావతి తలుపులు బద్దలు కొట్టి పోపో పొలానికి అని ధ్రువని పొలానికి తోలేసిందే భవానీని మహారాణి కూర్చున్నట్టు కూర్చుంటే ఇక్కడ ఎలా జరుగుద్ది అనుకుంటున్నావే అని కూతుళ్ళని ఒక వారం రోజుల పాటు పందెం కోళ్ళని మేపినట్టు మేపి కూతుళ్ళని పంపించింది పంపించిన తర్వాత ఈ వారం రోజుల్లో కూతుళ్ళు వెళ్ళేలోపు రెండు మాళీ గేదెలని తీసుకొచ్చి కట్టేసి గేదెల దగ్గర చాకిరికి భవానీ నప్పచెప్పింది లీటర్ల లీటర్ల పాలు తీసి భవానీకి గోళ్ళన్నీ పోట్లు వచ్చేసేయి ఎంత పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిలైనా ఏదో చిన్నపాటి ఇంటి పనులంటే చేయగలుగుతారు కానీ ఇక ఏనుగులకి పని చేయాలంటే ఎవరి వల్ల వద్దే దాంతో ఇక ప్రభావతి పొద్దున్నే తెల్లవారుజామున భవానీని తలుపులు కొట్టి లేపేయటం లేపేసి మూడు గంటలకే భవానీ చేత కూతుళ్ళకి టిఫిన్లు చేయించడం జ్యూసులు చేయించటం అవి మొత్తం భవానీకి ఇచ్చి బస్సు ఎక్కిచ్చి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రమ్మనమని పంపటం ఆ తర్వాత మళ్ళీ తను సాయంత్రం వెళ్ళేటప్పుడు భవానీని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి కూతుళ్ళకి వేడివేడిగా స్నాక్స్ భోజనాలు ఇచ్చేసిన తర్వాత కూతుళ్ళ ఇళ్ళల్లో బూజులు దొలిపించడం డస్టింగ్ చేయించటం పక్కలు దొలిపించడం బట్టలు తిచ్చటం అంట్లు తోమించటం ఇల్లు ఓడిపించటం తడిగుడ్డలు పెట్టించడం కూతుళ్ళకి స్నానాలు చేయించడం హెయిర్ ప్యాకులు ఫేస్ ప్యాక్ లు ఇక పని మనిషి కన్నా హీనంగా వాడటం మొదలు పెట్టింది దాంతో భవానీ మనిషి మూడు నెలలు పాటికి సెవెన్ లాగా తయారైపోయింది మనిషికి పిల విరిగిపోతున్నట్టు నడువు నొప్పి బోన్స్ నొప్పి రావటం మొదలైంది ఈ దోచిపెట్టడం ఏంటి ఈ పెట్టడం ఏంటి ఇంట్లో చాకిరే ఒకవైపున ఇంట్లో అంట్లు తోమి బట్టలు ఉతికి లంకంత కొంప ఊడ్చి తుడిసి మొక్కలకి నీళ్లు పట్టి గేదెల దగ్గర చాకిరీ చేసి ఒళ్ళు హోనం అయిపోతుంటే మళ్ళీ ప్రతిరోజు రెండు ట్రిప్పులు అక్కడికి వెళ్ళి ఒక ట్రిప్పు క్యారియర్లు ఇచ్చి రెండో ట్రిప్పు వాళ్ళకేదో చెలికత్తెలాగా వాళ్ళు మహారాణుల్లాగా సేవలు చేసి అదంతా చేయటం ఏంటే భవానికి అర్థం కాక ఈ విషయమే ధ్రువకి రా ఆ ధ్రువని అడిగింది అడిగితే ధ్రువ చెయ్యనని చెప్పు ఎదురు తిరుగు మాట్లాడు నాకంటే నోరు లేదు దేవుడు ఇవ్వలేదు నీకు నోరుండి నువ్వెందుకు మాట్లాడలేదు అంటే పెద్దవాళ్ళకి ఎదురు చెప్పటం నాకు నేర్పలేదండి అందే తలకాయ తలకాయ కొట్టుకున్నాడు ధ్రువ దాంతో భవానీ ఇలాగే చాకిరీ చేస్తూ ఒక మూడు నెలలు గడిచిపోయింది ఉన్నట్టుండే భవానీకి నెలసరి వచ్చింది నెలసరి వచ్చిన భవానీని పట్టుకొని ఎప్పట్లాగానే ప్రభావతి ఇక పిండి వంటలు కూతుళ్ళకి ఫ్రెష్గా క్వాలిటీ పూస పూస నెయ్యి పోయించి నేతిలో కూతుళ్ళకి గారెలు నేతుల్లో అరిసెలు నేతుల్లో పిండి వంటలు వండించి పెద్ద పెద్ద క్యాన్లకి తీసుకొని పంపుద్ది అవి వారం వారానికి పంపితే వారం అయ్యేపాటికి కూతుళ్ళ ప వంటి కింద నలిగిపోతాయి ఆ క్యాన్లు క్యాన్లు స్నాక్స్ లేచి వండవే నా కూతుళ్ళు అవి కావాలన్నారు ఈ కావాలన్నారు అని అంటే అత్తయ్యా నీకు దండం పెడతాను నాకు అస్సలు ఓపిక లేదు కాళ్ళు చేతులు వణుకొస్తున్నాయి అత్తయ్య ఓవర్ బ్లీడింగ్ అవుతుంది నీకు దండం పెడతాను ఈ నాలుగైదు రోజులు కాస్త అడ్జస్ట్ అవ్వండి అత్తయ్య అన్న మాటకి భవానీ అప్పుడే ఇక ధ్రువ వచ్చాడు ధ్రువ వచ్చి ధ్రువ లోపలికి వెళ్ళి పడుకోమని భవానీని స్నానానికి వెళ్ళాడు వెళ్ళేసరికి ఏంటే నా మాటకే ఎదురు చెప్తావా అని ప్రభావత రెచ్చిపోయింది రెచ్చిపోయి ఇక ఎర్రగా ఎనపచువలు కాల్చి భవానీ కాళ్ళ మీద తొడల మీద అలాగే వీప్ మీద ఒళ్ళంతా వాతలు పెట్టింది వాతలు పెట్టి కళ్ళల్లో కారం కొట్టి గోడకేసి కొట్టి భవానీ ఎదురు తిరగలేక కింద పడిపోతే కడుపులో 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 కాళ్ళతో తన్నే ప్రభావతి దాంతో భవానీ నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చి ఆకకుండా ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ గిలగిలా కొట్టుకుంటుంటే ద్రువ వచ్చి పక్కకి ఒక్క తోపు తోసేసి అప్లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్లు ఆమెకి వెంటనే ఆపరేషన్ చేయాలని అసలు ఇంత దెబ్బలు ఎలా తగిలి అని ఏమైందమ్మా అని అడిగితే ఏం లేదండి జారిపడ్డానని చెప్పింది భవానీ ద్రువకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదో దాంతో ఆపరేషన్కి రెండు మూడు లక్షలు ఖర్చు అవుతాయి సిటీ హాస్పిటల్ తీసుకెళ్ళాలని డాక్టర్లు చెప్తే అప్పటికప్పుడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందిరా దానికి ఏమైందిరా అది అక్కలకి ఉండాలి ఏదిరాదే అంటుంటే ప్రభావతి బొడ్లో ఉన్న తాళాలు ఒక్కలాగు లాక్కుంటే నా బొడ్లో తాళాలే లాక్కుంటావా అని కొట్టడానికి మీదకి ఒక్కసారిగా ప్రభావతిని ఒక్క తోపు పక్క గదిలోకి తోసేసి తలుపులు గడేసి పడేసాడు ఇక బీరువా ఓపెన్ చేస్తే అందులో ఐదు లక్షలున్నాయి ఆ డబ్బులు అలాగే పట్టుకొని తీసుకెళ్ళి భార్యని సిటీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించి పది రోజులు తనే పక్కనున్నాక డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ అమ్మాయికి సంతానం కలగటం చాలా కాన్పు కష్టమైపోద్దని ఒకళ్ళకు మించి కనకుండా ఉంటే మంచిదని ఒకళ్ళు కన్న తర్వాత అమ్మాయికి యూట్రస్ రిమూవ్ చేయాల్సి వస్తుందనే ఇక మీదట ఆ అమ్మాయిని స్ట్రెస్సు స్ట్రెయిన్ చేయకూడదని డాక్టర్లు చెప్పేశారు చెప్పిన తర్వాత ఇక భవానీని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాడు ధ్రువ తీసుకొచ్చేసరికి అలా వచ్చిందో లేదో ఆ మూల అంట్లో ఆ ఎత్తున ఉన్నాయి గేదెల దగ్గర ప్యాడ్ ఉంది అదంతా శుభ్రం చేయాలి ఎవడు చేస్తాడనుకుంటున్నావు అని ప్రభావతి అనేసరికి చేయటానికని అలాగే భవానీ వెళుతుంటే ద్రువ పట్టుకొని ఆపాడు ఎక్కడికి రా దాన్ని ఆపుతున్నావు అనేసరికి ఇక ప్రభావతిని ఎందుకు చెయ్యాలి నా భార్య అని కాగితం మీద రాసి ఇసరేశాడు ఎంత కొవ్వెక్కిందరా నీకు ఎంత ఒళ్ళు పొగరెక్కిందిరా నీకు మూగ ఎదవ అని కొట్టడానికి వెళ్ళేపాటికి ప్రభావతిని ఒక్కసారిగా పట్టుకొని ఒక తోపు తోసేశాడు దాంతో వెళ్ళి కింద పడింది ప్రభావతి కింద పడేపాటికి చిలికి 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 చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్ద యుద్ధం కిందకి సాయంత్రం అయ్యేపాటికి దాడి తీసి కూతుళ్ళు అల్లుళ్ళు ఊళ్ళో జనాలు అక్కడ పోగయ్యారు పోగైన తర్వాత ఊళ్ళో జనాలందరికీ కూడా ధ్రువ కాగితం మీద ఇలా భవానీని నరకాలు పెడుతోందని ఇలా ఇలా ప్రాణం మీదకి వచ్చిందని తనకేమైనా అయితే ఏమయ్యేదని ఇలా ఆపరేషన్ చేయించి తీసుకొచ్చిన పచ్చిగుళ్ళు మీద కుట్లు కూడా మానక ముందే ఇలా చాకిరీ చేయమంటోందని మాకేం అవసరమని నేనెందుకు నా పొలంలోనే పని చేయాలి నేనెందుకు చెయ్యాలి నాకెందుకు ముష్టివాళ్ళలాగా ముద్ద పెట్టుద్ది కూతుళ్ళకి ఎంత దోచిపెట్టుద్ది అని ద్రవ్ మొత్తం కాగితాల మీద రాసి అడిగాడు నిజమే కదా అన్న తర్వాత మరి వీడి నాన్నకేగా నేను కాపురం చేసి వీడిని కన్నాను నేనేమైపోవాలి అంది ప్రభావతే అన్న తర్వాత మరి మా సంగతేంటి ఏంటి మేము ఆయనకే పుట్టాంగా అన్నారు కూతుళ్ళు అనేసరికి అట్లా అయితే మేము మీకు పెట్టిన డెబ్బై ఐదు డెబ్బై ఐదు బంగారం మీరు తీసుకురండి అంటే అది ఎలా తీసుకొస్తాం అని పక్కకు నుంచి నోరు ముయ్యండి మీరు అన్నారు ఆకాష్ వరుణ్ కూడా అనేసరికి ఊళ్ళో వాళ్ళంతా ఒక రెండు ఎకరాల పొలం మెమ్మకు పారేసయ్యా మిగతా ఐదెకరాలు ఉంచుకొని వ్యవసాయం చేసుకొని ఇల్లు రెండు సగాలు చేసుకొని నీ పెళ్ళాంతో నువ్వు వేరు కాపురం పెట్టుకోమన్నారు అలా నేనెందుకు ఊరుకుంటాను అసలు మీరెవర్రా వచ్చి నీతులు చెప్పడానికి ఆ ఉన్న ఏడెకరాల్లో మూడెకరాలు నాది నాలుగు ఎకరాలు నా కూతుళ్ళిద్దరికి ఇద్దరికి నేను ఏనాడో అనుకున్నాను మరి పిల్లోడికి ఏంటి నాకెందుకు వాడికేమైతే వాడికి డబ్బులు పోసి చదివించుకోలేదు అయినా వాడసలో నా రామకృష్ణయ్య కొడుకని నేను చెప్తేనేగా మీ అందరికీ తెలిసింది ఒరే నువ్వే కనుక చీము నెత్తలు మానాభిమానాలు ఉన్న మనిషివైతే నిజంగా నువ్వు రామకృష్ణయ్యకే పుట్టిన మాట నిజమైతే నేను రామకృష్ణయ్యకే కాపురం చేసి నేను కన్నది నిజమే అయితే నీలో ప్రవహించేది నీ బాబు రక్తమే అయితే ఆ పొలం నా పేరు మీద పెట్టి ఇంట్లో నుంచి బయటికి నడవరా నువ్వు లేదు నువ్వు చీమునెత్తులు లేనోడివే మీ నాన్నకి నువ్వు పుట్టలేదు అనేటట్టయితేనే ఆ పొలం మీద ఆశపడి ఇంట్లో నువ్వు ఉంటావురా అంది ప్రభావతే అనేపాటికి ఏ మాటలవి అంది భవానే అనేసరికి ప్రభావతి భవానీని కొట్టడానికి వెళ్ళేపాటికి ధ్రువ ఒక్క తోపు తోసేసి అమ్మనే కొడతావా అని కుసుమ మంజూష ధ్రువ మీదకి వెళ్ళారు వెళ్ళేసరికి వాళ్ళని కూడా ఒక్క తోపు తోశాడు కడుపుతో ఉన్న అక్కల మీద చేయి చేసుకుంటావా దరిద్రుడా అనేపాటికి ఆకాష్ వరుణ్ కూడా కడుపా మీకు అనేసరికి అవును నాకు నాలుగో నెల అవును నాకు మూడో నెల అని అప్పుడు బయట పెట్టారు కుసుమా మంజూష శభాషే మొగుళ్ళకు కూడా చెప్పకుండా ఎంత బాగా చెప్పుకున్నారో మీ అమ్మకి అన్న తర్వాత మహాపాపం చేస్తున్నా వత్తయ్య ఇప్పటికే నోట్లో నాలుక లేనివాడి ఆస్తి మీద పడి కాట్ల కుక్కలు తిన్నట్టుగా తింటున్నారు నువ్వు నీ కూతుళ్ళు కలిసి అన్యం పుణ్యం వెరగని అమాయకురాలని ఇంటికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ విధంగా నరకాలు పెడుతున్నావు నువ్వు అలా చెండుకు తినటం తప్పు ఒక ఆడదాన్నే ఏమే మీరు ఆడ పుట్టారో మీ అమ్మకంటే ఇంకెదగనాను లేదు తెలియట్లేదు మీకేమైందే తప్పని చెప్పండి మీ అమ్మని రెండెకరాలు పెడతానన్నాడుగా ఇంట్లో సగం తీసుకొని మీ నెత్తి మీద పోసుకొని ఏడవండి అలా అని వాడు ఆ తండ్రి కొడుకే కదే న్యాయం న్యాయం మాట్లాడు డితే మూస్తారా మీరు అనేసారు అన్న తర్వాత బావల్ని ఏమీ మాట్లాడొద్దని ధృవ వస్తున్న కన్నీళ్ళని ఆపుకొని తన పెళ్లి ఫోటో తన తండ్రి ఫోటో తన బాటలో భార్య బట్టలు సర్దుకొని అప్పటికప్పుడే ప్రభావతి కరణాన్ని పిలిపిస్తే ఆ పొలం ప్రభావతి పేరు మీద రాసేసి అక్కడి నుంచి భార్యను తీసుకొని వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఇక అలా ఒక గంట సేపు బస్ స్టాండ్లో కూర్చున్న తర్వాత భార్యను బాధపడొద్దని నేను చదువుకున్నానని నిన్ను నేను బ్రతికించుకోగలను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతే కనీసం మన జీవితాల్లో ప్రశాంతత మనశ్శాంతి అయినా ఉంటాయని నువ్వు బాధపడొద్దని ధైర్యం చెప్పాడో చెప్పి ఒక బస్సు వస్తే ఆ బస్సు ఎక్కాడు బస్సు అలా పొలివేరలు దాటేలోపు ఒక నడివయసు స్త్రీ బస్సుకు అడ్డం పడి వచ్చి బస్సు ఆపండి డ్రైవర్ గారు అని బస్సులోకి ఎక్కి అయ్యా ధృవ అని ధృవను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఎప్పుడో లేలగా గుర్తొస్తోంది ఆవిడ్ని ఎక్కడో చూసినట్టు నేను నీ మేనత్త రమన్ రా రాయ్యా కిందకు దిగయ్యా అనేసరికి ధృవ భవానిని తీసుకొని బస్సులోంచి కిందకి దిగాడు దిగిన తర్వాత ముందు మా ఇంటికి వెళ్దాం పదండి అని అక్కడి నుంచి రమ ఒక ఆటో మాట్లాడి ధృవణి భవానీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ప్రభావతి రామకృష్ణయ్య ఉన్నప్పుడు నానా మాటలు అని తను వస్తే తను రానివ్వకుండా ఇలా వెళ్ళగొట్టిందని తనకిద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు పుట్టారని తమ పిల్లలంతా పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారని రామకృష్ణయ్య పోయినప్పుడు కూడా తను వచ్చిందని వస్తే తన మాటలు అని పంపించే తన తండ్రి శవాన్ని కూడా సోర్నివ్వలేదని రామకృష్ణ ఇదే నువ్వు అంత్యక్రియలు చేయటానికి వెళ్ళావయ్యా అని మీ మామయ్య పోయారని ఆయన పోయిన తర్వాత కూడా మీ గడప తొక్కొద్దన్నారని అయితే నీ తండ్రి మాత్రం నీకు అన్యాయం చేయలేదయ్యా ఆ పొలం దానికి పెడితే పెట్టావులే మహా అయితే ఎకరం పది లక్షల రూపాయలు దాన్నెత్తనే పోసుకొనివరా అది బాగుపడేదేముంది నువ్వు నాశనమైపోయేదే ఉంది నీ తండ్రి మహానుభావుడయ్యా నిన్ను కావాలని నువ్వు వారసుడు అని ఎంతో ప్రేమతో ఇష్టంతో కన్నాడు నిన్ను కన్నందుకు బాధ్యత రాహిత్యంగా నిన్ను వదిలేసి మీ నాన్న పోలేదో నిన్ను పీజీ ఫస్ట్ ఇయర్ వరకు చదివిచ్చాడు సెకండ్ ఇయర్ ఫీజు కడితే ఆ పాపిష్టిదే నిన్ను చదువుకోనివ్వలేదో ఆ ఇల్లు ఆ పొలం దాన్ని ఎత్తినే పోసుకొని మీ నాన్న సొంత వ్యవసాయం చేసి ఏమీ ఖాళీగా లేడురా దానికి తోడు మూడో కంటికి తెలియకుండా కొంత పొలం కౌలుకి తీసుకొని మీ నాన్న సాగు చేశాడు అలా సాగు చేసే వచ్చిన డబ్బుని మీ నాన్న తన పేరు మీద వేసుకోకుండా నీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు గుర్తుందా అని అడిగింది రమ ఆ అని తలూపాడు ధృవ అయితే ఆ బ్యాంక్ అకౌంట్లో వేసి నీ టెన్త్ క్లాస్లో ఒక పాతిక లక్షలు పెట్టి అలాగే నీ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఒక పాతిక లక్షలు పెట్టి రెండు స్థలాలు కొని ఆ రెండు స్థలాలు కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు ఇప్పుడు అది ఒక్కొక్కటే యాభై లక్షల పైమాటే రేటు ఉన్నాయి అలాగే హైవే పక్కన కొనటం వల్ల వాటిని లీజులకి తీసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ డబ్బులు అలా నీ అకౌంట్లో వచ్చి పడుతూనే ఉన్నాయి నేను నా కొడుకులే పై ఎత్తున వాటిని చూసుకుంటున్నామయ్యా ఇదిగో ఈ బ్యాంకు పుస్తకం ఇందులో చాలా డబ్బు ఉంది ఈ డబ్బంతా నీదే నాయన ఇవిగో ఈ రెండు స్థలాలు నీ పేరు మీదే ఉన్నాయయ్యా ఈ స్థలాలు అమ్మబాకు అలాగే లీజు కంటిన్యూ అవ్వనివో కొంతకాలం ఆగితే గనక మంచి రేటు పెరుగుద్ది హైవే రోడ్డు పక్కన ఫ్లైఓవర్ పడుద్దని చెప్పుకుంటున్నారు అని చెప్పింది రమ చెప్పిన తర్వాత మీరు ఒక పది పదిహేను రోజులు ఇక్కడే ఉండండి అయ్యా అని ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని ఆవిడ కొడుకు చాలా దూరంలో ఉద్యోగం చేసుకుంటూ కూతుళ్ళని చాలా దూరభారాలు ఇచ్చుకుంది ఆవిడ అయితే నేను వద్దాం ఇలా జరుగుతుందని తెలిసి నీకు పెళ్ళయిందని తెలిసి ఇలా చేస్తోందని తెలిసి వద్దాం అప్పుడే కరెక్ట్గా నా కూతుళ్ళిద్దరూ నా కోడలు కడుపుతో ఉన్నారు కడుపుతో ఉండేసరికి కూతుళ్ళకి అలా పురుడు పోసానా కోడలిది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారని నాటి వెళ్ళానమ్మా ఈలోపు ఇంత అన్యాయం జరిగింది నేను ఈరోజే ఊళ్ళోకి వచ్చేసరికి ఇలా ఇలా జరుగుతోందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను మీకోసం అని చెప్పింది ఆవిడ ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి పెద్ద సిటీలో ఆవిడ ఒక కొడుకు యశ్వంత్తో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అతని భార్య అంజిత కూడా అక్కడే ఒక సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది మధ్యతరగతి కుటుంబం పిల్లయిన మంచి కుటుంబం కొడుకు ప్రేమించాడని ఇచ్చి చేసింది రమ అయితే ఆ అమ్మాయి ఖాళీగా ఉండటం ఇష్టం లేక భర్తతో పాటే జాబుకు వెళుతుంది చాలా మంచివాళ్ళు రమ పిల్లలు రమ ఇలా అవమానాలు ఎదుర్కొందని ప్రభావితి ఇలా చేసిందని వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు రామకృష్ణయ్య మేనమామగా వచ్చినంత వచ్చినంతకాలం పిల్లలతో మంచి పరిచయాలే ఉన్నాయి ఆయనకి అయితే ఇలా ఇలా జరిగిందని రమ ధృవ గురించి భవానీ గురించి చెప్తే యశ్వంత్ వెంటనే వాళ్ళ కోసం ఒక ఇల్లు చూశాడు ఆ తర్వాత రమ వీళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత యశ్వంత్ అంజితా కలిసి ఇక్కడ ట్యాపులు ఇలా తిప్పాలని దీన్ని అపార్ట్మెంట్ అంటారని ఇది ఫ్లోర్ అని ఇది లిఫ్ట్ అని ఇది ఫ్లాట్లని ఇలా మెయింటెనెన్స్ కట్టారు కట్టాలని ఇలా ఇంటద్దె కట్టాలని ఆ తర్వాత ఇంట్లో ఇది టీవీ అని ఆ తర్వాత ఇది మ్యూజిక్ సిస్టమ్ అని ఇది డైనింగ్ టేబుల్ అని పనెమ్మా ఇస్తుందని సింకులని వాష్రూములని షవర్లని బాల్కనీలని మొత్తం చూపించి ఒక వారం రోజులు ఉన్నాక రమ ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిచ్చి మీకు ఇంకా ఏమన్నా కావాలంటే అంజిత కొనిపెట్టుద్దమా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అంజిత భవానీని సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే యశ్వంత్ మాత్రం ధృవని కౌగిలించుకొని నిన్ను చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నాను రా నాకు చుట్టాలు బంధుత్వాలు బంధువుల మీద పెద్ద నమ్మకాలుండవు ఒకే ఏజ్ వాళ్ళం కాబట్టి ఫ్రెండ్స్ అన్నాడు ధ్రువ చదువుకున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ అని రాసి చూపించాడు ఆ తర్వాత ధ్రువ భవానీతో నువ్వు నా గెలుపు అవుతావు అనుకున్నాను నా నోరు అవుతావు అనుకున్నాను నా నాలుకవుతావు అనుకున్నాను కానీ నువ్వు ఇలా మౌనంగా ఉంటే మన జీవితాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతాయో నీకు అర్థమవుతుందా భవానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషపడింది ఎందుకో తెలుసు నాకు నోరు లేకపోవటం వల్లే నన్ను ఎన్నో అవమానాలు చిత్కారాలకి గురి చేసింది మా అమ్మ నువ్వు నా నోరవుతావు ఎదురు తిరుగుతావు అనుకున్నాను కానీ నువ్వు నాకన్నా మెమ్మె బెబ్బెబ్బ తత్తత్తా అయిపోతే ఎలా చెప్పు మనిషి ధైర్యంగా ఉండాలి దేన్నైనా ఎదుర్కొనేలాగా ఉండాలి నువ్వు నోరుండి మూగదానివైపోతే ఎలా నువ్వు ఇంటర్ చదువుకున్నావు కాబట్టి నేనేమి మన జీవితాన్ని ఇక్కడతో ఆపేయాలని నేను అనుకోవటం లేదు నువ్వు డిస్టెన్స్లో డిగ్రీ చెయ్యి ఆ తర్వాత తర్వాత పీజీ చేద్దు కానీ ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు ఎటు నేను పీజీ ఫస్ట్ ఇయర్ వరకు చదివాను రెగ్యులర్లో నేను యశ్వంత్తో మాట్లాడి సెకండ్ ఇయర్లో జారుతాను ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుంటాను ఎవరు దయతలిచ్చినా లేకపోయినా నా చదువు నా జ్ఞానం మీద భగవంతుడు దయతలుస్తాడనే నమ్మకం నాకుందే ఇక ఏదో లీజుకి ఇచ్చిన డబ్బులు బ్యాంకులో అకౌంట్లో మూలుగుతున్నాయి కదా ప్రతి నెల ఆ రెండు స్థలాల మీద ఒక లక్షన్నర వస్తున్నాయి కదా అని తిని కూర్చుంటే కొండలైన కరిగిపోతాయి మనిషి కష్టానికి అలవాటు పడాలి సుఖాలు మనుషుల్ని దిగజారుస్తాయి కష్టాలు మనుషుల్ని అందలాలు ఎక్కిస్తాయి అది మర్చిపోకూడదు అని చెప్పాడు ధృవ భవానీతో దాంతో ఇక యశ్వంత్కు చెప్పి ధ్రువ పీజీ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోయాడు వస్తు సర్టిఫికేట్లు తండ్రి ఫోటో తమ పెళ్లి ఫోటో తెచ్చుకున్నాడు కాబట్టి ఎవరితో ఏమీ మాట్లాడేవాడు కాదు చదువు 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 ఈలోపు భవానీ కూడా మారిందే భర్తతో క్లోజ్గా ఉంటాం మాట్లాడటం భర్తతో సరదాగా ఉంటాం కష్ట సుఖాలు చెప్పుకోవటం సిటీ చూసి రావటం అంజత భవానీనే నువ్వు ఇలా ఉంటే కుదరదని చెప్పి ఇద్దరు స్నేహితురాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఏంటో చూపించొచ్చింది ఒక అమ్మ అమ్మాయి జీవితంలో భర్త చాలా మంచోడో అత్త పడమ కిరాతకురాలో నానా నరకాలు పెట్టి కొడుకు వచ్చే టయానికి సైలెంట్గా కూర్చుంటుంది ఆ ముసల్దే అయితే ఆ విషయం భర్తకి చెప్తే ఎప్పుడో వేరు కాపురం తీసుకెళ్తాడు కానీ ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లి కొడుకును దూరం చేసింది అంటారేమోనని ఆ నరకాలు పడుతూ ఒక స్నేహితురాలు అలాగే ఉంటోంది ఇక ఇంకొక ఇంట్లో అత్త మామ ఇద్దరూ మంచోళ్ళు కాదు అయితే కాస్త చనువిచ్చిన ఇల్లు మొత్తం కూతుళ్ళకి దోచేయటానికి సిద్ధంగా ఉంటుంది అత్త కాపు బట్టే ఒక స్నేహితురాలు తిరగబడి అతని మామని చెల్లనివ్వకుండా గొంతేసుకొని పడి మొత్తానికి తన సంసారాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది ఇప్పుడు నీకేమర్థమైంది భవాని అక్కడ దాని జీవితంలో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా సరే దాని మొగుడికి నిజం చెప్తే అది సంతోషంగా బయటకెళ్ళి వేరు కాపురం పెట్టుకొని బ్రతకొచ్చు దాని జీవితాన్ని అదే కావాలని ఊపిలో తోసుకుంటూ నోటికి తాళం పెట్టుకొని మూగముద్దులా పడి తిడితే పడి దాని జీవితాన్ని నాశనం చేసుకుంది మేము కాలేజీ చదివే రోజుల్లో ఎన్నో లెక్చర్లు ఇచ్చిన మహానుభావురాలు ఆవిడ ఇవాళ అలా తయారైందే ఇక పాపం దీని విషయానికి వస్తే దీని విషయంలో ఆస్తి పాస్తి మొత్తం అత్త పేరు మీద ఉన్నాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మొగుడు అలా అని చెప్పి మొగుడు కనపడకుండా అత్తగారు దాన్ని చంపేయాలని చూసింది ఒక రకంగా చెప్పాలంటే దాంతో దానిలో తిరుగుబాటు బయలుదేరింది ఆస్తి మొగుడు పేరు మీద పెట్టించి మొగుడి చేత పిల్లల పేరు మీద పెట్టించుకొని అదే ఇంట్లో ఉంటూ అత్త చూస్తూ మామ పేరు మీద వచ్చే పెన్షన్ అత్త పొలం మీద వచ్చే కవులు కూడా వదలకుండా మొగుడి చేత అడిగిచ్చి తీసుకుంటోంది అత్త మామ ఆడపడుచులకు పెట్టకుండా తన కాపురాన్ని నిలబెట్టుకుంటోంది ఏదైనా ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పింది అంజిత చెప్పిన తర్వాత భవానీలో చాలా మార్పు వచ్చింది మనిషి గట్టిగా మాట్లాడటం నేర్చుకుంది సంస్కారం వినయం విధేయత కాస్త కాస్త ఇంగ్లీష్ మాట్లాడటం అవన్నీ నేర్చుకుంది ధృవ పీజీ అయిపోయింది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ ¡Mira, y రాశాడు రాసి రాయటంతో ఏ భగవంతుడు కరుణించాడో ధృవకి మంచి పోస్టింగ్ వచ్చింది వాళ్ళే క్వార్టర్స్ ఇచ్చారో కారు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అయితే అక్కడికి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిన తర్వాత ధ్రువ వాళ్ళకి ఇక అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లో లీజ్ డబ్బులు ఏదైతే గనక రామకృష్ణ అయ్యి ఆ డబ్బులు మొత్తం పెట్టి ఒక ఇల్లు కొని అద్దెకిచ్చాడు తను భవానీ తిరగటానికి ఒక కారు విడిగా కొని ఇంటి ముందు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చారు అప్పుడే పిల్లలు వద్దని భవానీ కాపర్టీ వేయించుకుంది ఆ తర్వాత స్థలం మంచి రేట్ వచ్చింది ఫ్లైఓవర్ పడిందే ఆ తర్వాత ఇంకా ఉంచటం మంచిది కాదని యశ్వంత్ చెప్పటంతో రెండు కోట్ల రూపాయలకి ఆ స్థలాలు రెండు అమ్మేశాడు ధ్రువ అమ్మేసిన తర్వాత తనకి ఒక బాబు పుట్టాడు ఇక బాబు పేరు మీద ఒక యాభై లక్షల రూపాయలు వాడి భవిష్యత్తు కోసం వేసి మిగతా కోటిన్నర రూపాయల్లో ఒక యాభై లక్షల భవానీ పేరు మీద వేసి ఒక కోటి రూపాయలు తన పేరు మీద ఉంచుకున్నాడు ఉంచుకున్న తర్వాత ఈలోపు భవానీ డిగ్రీ చదవటం అయిపోయిందే పీజీ రాయటం అయిపోయిందే అయిపోయిన తర్వాత ఒకరోజు అంజిత నా ఫ్రెండ్స్ వస్తావన్నారు సతమతం అయిపోతున్నాను ఎంతమందికి ఎలా వండాలో ఏంటో అంటూ ఉండగా నేనున్నాగా మై హోనా అని భవానీ టకటక అరగంటలో ముప్పై మందికి వంట చేసి అంజితకు పంపించేసింది నువ్వు ఇవన్నీ వండగలవా అంది అంజిత అబ్బో అక్కడ ఉండగా ఆవిడ ఇలా ఇలా నరకాలు పెట్టింది కూతుళ్ళకి ఇలా ఇలా వండేదాన్ని ఇలా ఇలా పంపేదాన్ని అని చెప్పేసరికి అవన్నీ విన్న అంజిత చదివేస్తే ఉన్నమతి పోయిందని నీలాంటి వాళ్ళ గురించి అంటారేమో నీ దగ్గర ఇంత విద్య పెట్టుకొని నువ్వెందుకే ఇలా అయిపోవటం అని ఇద్దరు ఏమే అంటే ఏమే అనుకునేంత స్నేహితురాళ్ళు అయిపోయారు కాలంలో అంజితకి కూడా ఒక బాబు పుట్టాడు తర్వాత పిల్లల్ని ఎటు చూసుకోవటానికి కేర్ టేకర్ని పెట్టేసి ఇద్దరం కలిసి నేను ఖాళీగా ఉండటం ఎందుకు మహాజాబ్ చేస్తే నాకు డెబ్బై వేలు వస్తున్నాయి అలా కాకుండా ఇద్దరం కలిసి హోమ్ ఫుడ్స్ బొట్టిక్కు బిజినెస్ స్టార్ట్ చేద్దామా అనేసరికి భవానీ తను కుట్టిన బ్లౌజులు లెహంగాలు చూపించింది అంజితకి అంజిత కూడా టైలరింగ్ వచ్చు దాంతో నలుగురు అమ్మాయిల్ని చూసుకొని కాస్త డబ్బు అప్పటి వరకు అంజిత ఉద్యోగం చేసిన యశ్వంత్ అడగలేదు కాబట్టి అందులోంచి కాస్త పెట్టుబడి అంజిత తీసుకుంటే ధృవణ భవాని భవానీ కూడా తీసుకుందే ఇక ఆ రెండు కలిపి చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అలా ఇద్దరూ కలిసి చక్కగా శుభ్రంగా హోమ్ ఫుడ్స్ బిజినెస్ ఒకవైపున అలాగే లాగా ఇంకొక వైపున రన్ చేయటం మొదలుపెట్టారు దాంతో చక్కగా వీళ్ళ బిజినెస్ సాగిపోతుంది ధృవకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి ఆ తర్వాత యశ్వంత్ తన జాబ్ తను చేసుకుంటుంటే రమ మధ్య మధ్యలో వచ్చి చూసేళ్ళుతో తన అన్న పోయిన మా తన మేనల్లుడో చక్కగా ఉన్నాళ్లే అని చెప్పి భవానికి గర్భసంచి తీసేశారని మాత్రం ఆవిడ బాధపడింది ధ్రువ మాత్రం ఆవిడకి కాగితం మీద భగవంతుడు మనకి ఏది ప్రాప్తమో అదే రాసిస్తాడు అత్తయ్య మన నుసట్లో రాసిందే జరుగుద్దే దానికి నాకు ఒక బిడ్డే పుట్టాలనేది విధే అందుకే నాన్న పేరే రామకృష్ణ అని పెట్టాను వాడికి అని చెప్తే సంతోషపడి వెళ్ళిపోయింది రమ ఒకవైపున వీళ్ళ జీవితాలు ఇలా ఆనందంగా సాగిపోతూ ఉండగా అటువైపున ప్రభావతి ఏ రోజైతే ధ్రువ తీసుకొని వచ్చాడో అల్లుళ్ళని ఇల్లరికం ఉండి తీరాల్సిందే అందే మేము ఇల్లరికం ఉండవంటే ఉండగా ఏం చేస్తారా నా సంగతి బాగా తెలియదేమనుకుంటున్నారు అని అల్లుళ్ళని ఇల్లరికం కట్టేసిందే ఒక్క రెండు నెలల్లోనే కుసుమ మంజూష అసలు రూపాలేంటనేది ఆకాశకి వరుణ్కి తెలిసి భయపడిపోయి ఇక ప్రభావతి కింద కుసుమ కింద మంజూష కింద మనుషులనే వాళ్ళు ఉండలేరని వాళ్ళకి అర్థమయ్యి ఉన్న పలాన వాళ్ళ అమ్మా నాన్నలో ఆకాశకి వరుణికి పెట్టిన మూడే సకరాల పొలం అమ్మేసి ముప్పై లక్షల ముప్పై లక్షల డబ్బులతో మేము ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నామనుకొని బ్రహ్మరాక్షసులను పెళ్లి చేసుకున్నామే మీతో మనుషులనే వాళ్ళు కాపురాలు చేయలేరు మిమ్మల్ని అమాయకులని ప్రేమించినందుకు మా చెప్పుతో మమ్మల్ని మేము కొట్టుకోవాలి ఇంకిత జ్ఞానం లేని వ్యధవల మేము చదువుకున్న మూర్ఖుల మీరు ఇంకో పెళ్లి చేసుకున్న మాకు ఇష్టమే తల్లి మీకు దండమని విడాకులు నోటీసుల మీద సంతకం పెట్టి ఉత్తరాలు రాసి ప్రభావతిని ఆడజన్మ నువ్వెత్తితేనేగా నీ కూతుళ్ళని ఎలా పెంచాలో ఆడవాళ్ళుగా నీకు రావటానికి నీది ఒక జన్మేనా అని అడిగి మరీ కాగితాలు రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తెల్లారా కాగితాలు చదువుకొని ఆకాశ వాళ్ళ నాన్నకి వరుణ్ వాళ్ళ నాన్న కబుర్లు పెట్టింది ప్రభావతి నీ కూతుళ్ళని చేసుకునే నా కొడుకులు మమ్మల్ని కూడా వదిలేసి కనపడకుండా పోయారు ఇది ఇంకా బాగుంది మమ్మల్ని ఏం చేయమంటావే పాపిష్టి దానా అని వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కూతుళ్ళకి మెమరీస్ ఉండాలని సీమంతాలు చేసింది ప్రభావతి ఇద్దరు మనుషులను పెట్టి వెతికిచ్చింది కానీ ఆకాశు వరుణ దొరికితేనేగా వీళ్ళు ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కి మొత్తానికి ధృవ ఉన్న సిటీకి చేరుకున్నారు చేరుకొని ఇద్దరు వాళ్ళ వేషభాషల్ని మార్చేసుకున్నారు మార్చేసుకొని శుభ్రంగా ఒక టిఫిన్ సెక్షను మీల్ సెక్షను ఉండేలాగా ఒక హోటల్ని రెండు భాగాలుగా విడదీసి పెట్టుకున్నారు ఆకాశదేవో మార్నింగ్ టు నైట్ టిఫిన్ సెక్షను వరుణ్ దేవం ఆఫ్టర్నూను ఈవినింగు లంచ్ సెక్షను డిన్నర్ సెక్షను శుభ్రంగా హోటల్ పెట్టుకొని ప్రశాంతంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు తర్వాత కుసుమకి పాప మంజూషకి బాబు పుట్టారు వెతికి వెతికి ఎక్కడ వెతికినా ఇక వెళ్ళి ఆచూకీ లేదు ఎంతకాలం అని మీరు మాత్రం ఇలాగే వయసు కోరికలు ఎంతకాలం అని అణుచుకొని ఉంటారమ్మా పడేయండి విడాకులకు నోటీసుల మీద మీరు కూడా సంతకాలు ఇప్పుడు మనకి ఏడెకరాలు పొలం ఉందే మనకేం తక్కువ నేనున్నానే మీకు తోడు నూట యాభై కాసుల బంగారం అలాగే ఉంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఇంకో పెళ్లిళ్ళు చేసుకుందరు కానీ లోకమేం గొడ్డుపోలేదని ప్రభావతి ధైర్యం చెప్పి ఆకాష్ వరుణ్ పెట్టినటువంటి కాగితాల మీద విడాకుల నోటీసుల మీద సంతకాలు పెట్టి చేయించిందే విడాకుల పత్రాలు వచ్చినాయి ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్న వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇలా జరుగుతుందని మొత్తం వాళ్ళకి ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఇక ప్రభావతి పోయినసారి ఎటు రాకుమారులను చేయాలి వాళ్ళని చేయాలి వీళ్ళని చేయాలి అని కుదరలేదని పెళ్ళిళ్ళ పేరయ్య పిలిపించే మొత్తానికి ఈసారి ఇల్లరికి ఉండేవాళ్ళు కావాలి మా చెప్పు చేతల్లో చెప్పు కింద తేళ్ళ అణిగి మణిగి ఉండేవాళ్ళు కావాలనేసరికి కడుపు మండిపోయిన పెళ్ళిళ్ళ పేరైతో ఊళ్ళో పెద్ద మనుషులు నువ్వేం చేస్తావో తెలియదు వీటి అహం అణిసేసే వాళ్ళని తీసుకురావాలి నువ్వు వీటి అల్లుళ్ళగా అనేపాటికి ఒక ఇంట్లో పాతిక మంది జనాభా ఉన్నారు అయితే ఆ ఇంటికి మూల ఇద్దరు కొడుకులు పెద్దవాడు రమణ రెండోవాడు రవి వాళ్ళు మొత్తం అమ్మ నాన్ననే ఇక మిగతా చెల్లెళ్ళనే అక్కలనే వాళ్ళ మొగుళ్ళని అందరినీ అమ్మ నాన్నల్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అబ్బాయిలు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు పరమ స్వార్థపరులు ద్రోహులు ఒక రకంగా చెప్పాలంటే ఇక ప్రభావతికి కుసుమకి మంజూషకి ఏమాత్రం తీసిపోరు అయితే వాళ్ళతో సంబంధం విషయం చెప్పి ఇలా పొలం ఉందని ఒక్కొక్కళ్ళకి ఇలా రెండు శకరాల పొలం ప్రభావితి పెడతానందని డెబ్బై ఐదు కాసులు బంగారాలు పెట్టుద్దు చేసుకుంటారా అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య వాళ్ళేమైనా పిచ్చోళ్ళ ఆకాష్ వరుణ్లాగా చేసుకోవటానికి ఎంక్వైరీకి వస్తే వీళ్ళు పెద్ద ఇక మామూలు ఆడవాళ్ళు కాదని ఇక వీళ్ళు మహాముదురులు అనే విషయం ఊళ్ళో తెలిసిపోయింది తెలిసిపోయినా డబ్బుల కోసం వీళ్ళని చేసుకోక ఇంకొక ఆప్షన్ లేదని చెప్పి కుసుమని మంజూషని రమణ రవి చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆకాష్కి వరుణ్కి చేతకాలేదు కానీ వీళ్ళు మాత్రం చక్కగా వాళ్ళని ఏకాంత సమయంలో సంసార సుఖంలో తొక్కేసి తలగడ మంత్రాలు వేయటం మొదలుపెట్టి మొత్తానికి మీ అమ్మ మీ ఇద్దరికి చెర్రుండెకరాల పొలం పెడతానంటు అది మీ పేరు మీద పెట్టుకోవటం కన్నా మా పేరు మీద పెడితే మంచిది కదా బంగారం అని చెప్పేసరికి మొగుళ్ళ మీద మోజుతో ప్రభావతి చేత వాళ్ళ మొగుళ్ళ పేరు మీద రాయించేశారు రాయించిన తర్వాత ఇక మీ అమ్మ మూడెకరాలు ఉంచుకుంది చూసారా ఎవరికి పెడతావమ్మా అని అడిగితే ఏమో పొద్దున మీరు నన్ను చూస్తారో చూడరోనని చేసింది ప్రభావతి కూతుళ్లతో దాంతో ప్రభావతికి మాత్రలు కల్పించి ఆ మూడెకరాల పొలంతో పాటు ఇల్లు కూడా కలిపి మొగుళ్ళ పేరు మీద రాయించేశారు కుసుమ చూష మా వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేపాటికి ఎందుకలా ఎక్కడికే వస్తారులే మనమంటే ఎవరు చేస్తారే వాళ్ళకి నువ్వే అన్నారు కూతుళ్ళు ఒళ్ళు కొవ్వెక్కింది అంటే మీకు ఏ నీకెక్కిందేంటే కొవ్వు అనే పాటికి ఆ మాయవేధ వాళ్ళ మాటల్లో పడి వాళ్ళ మాయ మాటల్లో పడిపోతున్నారే మీరు నేనెక్కడ చేయలే అంది ప్రభావతి అనేసరికి ప్రభావతి చేత ఇక రమణ రవి వాళ్ళ వాళ్ళను కూడా తీసుకొచ్చి కొట్టి తిట్టి చాకిరీ చాంచడం మొదలుపెట్టారు

వీటి దగ్గరున్న బంగారం సెట్ చేసేసాం ఇక వీటి దగ్గర ఉన్నటటువంటి మొత్తం ఆస్తిని సెట్ చేసాం ఇక వీటిని కూడా సెట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అని ఎలాగైనా వీటిని ప్రెగ్నెంట్లను చెయ్యాలని రమణ రవి చెప్పుకుంటుంటే ప్రభావతి ఆ మాట కూతుళ్ళకి చెప్పింది మేము అస్సలు నమ్మం మా మొగుళ్ళ మీద మీరు చెప్తే అన్నారు కూతుళ్ళు నన్ను నమ్మకపోయినా పర్వాలేదే వాళ్ళని నమ్మబాకండి అంటే ప్రభావతిని బయటికి గెంటేశారు ప్రభావతికి గుళ్ళో ఉన్నటువంటి పూజారి కూడా ప్రసాదం పెట్టక అక్కడి నుంచి ప్రభావ తి ఊళ్ళో అడుక్కున్నా ఎవరు ముద్ద పెట్టక పనిమ్మన్నా ఎవరు పనివ్వక మొత్తానికి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి దొరికిన ట్రైన్ ఎక్కింది ఆ ట్రైన్లో ఒకటే అమ్మాయిల వ్యాపారం చేసేదాంతో ప్రభావతికి పరిచయం అయ్యి దానికోసం పోలీసులు వచ్చిన వాళ్ళు కాస్త ప్రభావతికి కూడా అందులో పాత్ర ఉందని ప్రభావతిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పడేశారు ఐదేళ్ల తర్వాత ప్రభావతి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ప్రభావతి పని కోసం అడుక్కుంటూ అడుక్కుంటూ ఆకాశు వరుణు అప్పటికి వీళ్ళు విడాకులు తీసేసుకున్న తర్వాత ఇద్దరు మంచి అమ్మాయిలను చూసి పెళ్ళిళ్ళు చేసుకొని ఇళ్ళు కొనుక్కొని కారు కొనుక్కొని బండి కొనుక్కున్నారు శుభ్రంగా ఒకరోజు ధృవ భవానీ కనపడితే క్షమించమని ఆ రోజు ఏమీ మాట్లాడలేకపోయామని మమ్మల్ని తప్పుగా అనుకోవద్దని చెప్తే ధృవ నేను మీరు ఆసక్తులేనని నాకు తెలుసు నేను మిమ్మల్ని ఏమీ అనుకోనులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రభావతి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళింది వెళ్ళేసరికి నువ్వు చేసిన పాప పాపమే చూసావా నిన్నెక్కడి నుంచి ఎక్కడికి దిగజార్చిందో ఇకనైనా మారు అయినా నువ్వు అన్యాయం చేసినంత మాత్రాన ధ్రువకి మామే న్యాయమే చేశాడు ధ్రువ పేరు మీద ఇలా స్థలాలు రాశాడు తెలుసా దేవుడు ఉంటాడు ధ్రువ ఉద్యోగం చేస్తున్నాడు అతను భార్య వ్యాపారం చేస్తోంది చక్కటి వారసుడు పుట్టాడని చెప్తే ప్రభావతి ఒక్కసారిగా జుట్టు విధిల్చి ముడేసింది సెభాష్రా మంచి మాట చెప్పారు ఒకరు లేటైనా నా మాజీ అల్లుళ్ళలారా వదిలేస్తానా మూగోడిని మోగోడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడా వాడి జీతం నాది వాడి పెళ్ళం ఎప్పటికీ మనిషేరా అది ఎప్పటికీ దాసీయే నా కింద కొడుకున కందే వ్యాపారాలు చేస్తుందే ఏ రామకృష్ణయ్యగాడు ఆస్తులు కొని పెట్టాడే వాడి పేరు మీద మొత్తం నాకు నా కూతుళ్ళకి వాటా రావాలి వదిలేస్తానేంటి వాణ్ణి నేను అనేసరికి ఆకాశొచ్చి వరుణ్ణి లాగి పెట్టి కొట్టాడు అసలు నీ కొద్దిగైనా ఉందట్రా ఆ బ్రహ్మరాక్షస్తో ఏమని చెప్పావురా అది మారలేదు చూసావురా ఐదేళ్లు జైల్లో ఉన్నా పాము దాని సహజ గుణాన్ని కోల్పోద్దా తేలు తాని సహజ గుణాన్ని కోల్పోద్దా అయ్యి విషపు జంతువులు వాటి గురించి తెలిసి ఎవరు చెప్పమన్నారు రా ధ్రువ గురించి అనేసరికి ఎక్కడుంటున్నాడోనని ధ్రువ వెతుక్కుంటూ వెళ్ళింది ప్రభావతి ఈలోపే ధ్రువ ఫోన్ నెంబర్ ఉండేసరికి ఇలా రాబోతోందని ఆకాష్ వరుణ్ భవానీకి ధ్రువకి చెప్పేశారు అయితే అప్పుడు పండగ కావటంతో రమ తన ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు పెద్ద కొడుకు కోడలు అమ్మాయి పిల్లలు అంజిత యశ్వంతు అందరు కూడా ధృవ వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చి ఉన్నారు ప్రభావతి వచ్చి ఒక్క తన్ను తన్ని వాళ్ళ ఇంటి తలుపు ఓహో మహాపతి వ్రతలందరూ ఇక్కడే ఉన్నారా నువ్వు కక్కిన విషయం అంటే ఇదే నీ అన్న పోయిన తర్వాత కూడా రణశేషం రుణశేషం రణశేషం శత్రుశేషం ఉంచనివ్వకూడదన్న నిన్ను ఉంచాను కదూ నేను కాబట్టి పెళ్లికి ముందే కాలు జారిన ఇళ్ళాలివి నువ్వు నువ్వు పొలంకాయ స్థలం కాగితాలు దాచిపెట్టి నా దగ్గర నిజం దాచిపెట్టి వీళ్ళని కోటీశ్వరుణ్ణి చేసేశానని మురిసిపోయి పోతున్నావా నీ అన్న పోయిన తర్వాత ఎప్పటికైనా వీడు నా కింద కట్టు బానిసే ఈ ఇల్లు నాది వీడు నా కింద ఈ మోగ ఎదవ బానిస వాడి పెళ్ళాం నా కింద బానిస అనేసరికి భవానీ అత్తని కూడా చూసుకోకుండా ఏ కళ్ళల్లో కారం అయితే కొట్టి తన ఆ రోజు కొట్టిందో లాగి చెంప మీద పెట్టి కొట్టింది ప్రభావతిని ప్రభావతికి మూడు ఒక్కసారే కనపడ్డాయి ధృవ ఒక్కసారిగా భుజం పట్టుకొని బయటకు గెంటేసి కాగితం మీద నా దృష్టిలో నువ్వు ఏ రోజో సత్యావు సత్యన నీకు కాని నేను ఏ రోజో ఇచ్చాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఏం చెయ్యాలనుకుంటే అది నీ ఇష్టం వచ్చింది చేసుకోమనేసరికి ఇంకొకసారి నా ఇంటి వైపు నా మూగుడు వైపు నా కొడుకు వైపు చూస్తే ముక్కలు ముక్కలుగా నిన్ను నీ కూతుళ్ళని నరికి జైలుకి వెళ్ళటానికి కూడా నేను వెనకాను ఎలా కనిపిస్తున్నానే నేను నీకు అంత చేతగాని దానిలా చవచచ్చిన దానిలా కనపడుతున్నానా అనేసరికి ఆ రమ రమ కూతుళ్ళు అల్లుళ్ళు ఇక కొడుకులు కోడళ్ళు మొత్తం అడ్డం నుంచున్నారు ద్రవ భవానికి రావే ఏం చేస్తావో ఆ రోజు నా భర్త ఉన్నాడు కాబట్టి మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి తల్లి తర్వాత లాంటి దానివి పెద్దదాని వదినవని ఊరుకున్నాను నీతో మాట్లాడాల్సిన అవసరం జీవితాంతం మాకేంటి నీ ద దయాభిక్ష నీ దయాభిక్షతో నీ మోచేతి కింద నీళ్లు త్రాగేమైనా మేము బ్రతుకుతున్నామా ఏంటి రా ముందు అని అడిగింది రమ అని మొత్తం కలిసి మెత్తగా దంచి ప్రభావతిని బయటికి గెంటారు ప్రభావతి లాయర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందంటే ఆస్తి మీద నీకు ఎలాంటి హక్కు ఉండదమ్మా ఆయన డక్కులుగా రాశాడు కాబట్టే ఆ అబ్బాయికి సర్వహక్కులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు అమ్మేసుకున్నారు ప్రాపర్టీ ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అనేసాడు లాయరు అయినా నీకు పెట్టిన ఏడెకరాలు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో నీ కూతుళ్ళకి పెట్టుకొని అందులో ఆ అబ్బాయికి కూడా వాటా ఉంటుందనేది నువ్వెలా మర్చిపోయావు ఇంట్లో వాటా ఉంటుందని ఎలా మర్చిపోయావు నగల్లో వాటా ఉంటుందని ఎలా మర్చిపోయావు అదేమైనా నీ స్వార్జితమా నీ భర్త పిత్రార్జితం అది నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టమైన వాళ్ళకి నువ్వెలా పంచుకున్నావు ఆపై పేరు మీద నువ్వెలా రాయించుకున్నావు నీ వైపున న్యాయం లేదు పోపో అన్నాడు అనేసరికి ప్రభావతికి ఎక్కడికి వెళ్లాలో తెలియక రెండేళ్లల్లో పాచి పనికి వంట పనికి కుదిరి అక్కడ పనులు చేసుకుంటూ ఇక పెరిగిపోయిన భారీ శరీరంతో ఒళ్ళంతా నొప్పులు ఎముకలు అరిగిపోయి అక్కడే ఒక గది తీసుకొని ఆ గదిలో ఉంటూ ఆ ఇళ్లలో పని చేసుకుంటూ పోసుకుంటూ గవర్నమెంట్ మందులు తెచ్చుకొని మింగుతూ జీవితాన్ని అలా ఎక్క తీసుకొస్తుంది ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కడ వీళ్ళు నోరెత్తి అడ్డం తిరుగుతారు అని చెప్పి రమణ రవి కుసుమకి ఒక ముగ్గురిని మంజూషకి ఒక ముగ్గురిని పిల్లల్ని కనేశారు కన్న తర్వాత ఇంట్లో పనులు చేయండి అంటే మీ అమ్మ అక్క వదనలు చేస్తారనే పాటికి పడేసి ఎముకలు ఇరిగిపోయిందాక దంచారు దంచేసరికి వీళ్ళ కట్లు ఎంచుకురావటానికి సిటీకి తీసుకొచ్చారు సిటీకి తీసుకొచ్చి వీళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి అనేసరికి నర్స్ ఏదైనా ఇడ్లీ పెట్టించండి అనేసరికి ఆకాష్ రుణ్ ఉండే హోటల్ దగ్గరికి తీసుకొచ్చారు కుసుమని మంజూషనే దాంతో మొగుళ్ళని కాళ్ళు పట్టుకొని మా తప్పు అయిపోయింది ముక్కు కోసిన వాడే నైవని ఈ రమణగాడు రవిగాడు కిరాతకులు వీళ్ళని చేసుకొని మమ్మల్ని అనుభవించి ముగ్గురు పిల్లల్ని కానీ నరకాలు పెడుతున్నారు ఇదిగో ఈ పాప నీ కూతురే ఈ కొడు ఈ బాబు నీ కొడుకే నీకు నాకు పుట్టినవాడే ఆ రోజు మేము ఎవరితో ఏ సంబంధాలు పెట్టుకోలేదని మీకు తెలుసు మేము అవసరమైతే వీళ్లకు విడాకులు ఇచ్చేస్తాము మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నా సరే మీ కుంపుడుగత్తులుగా ఉండటానికైనా మేము సిద్ధంగానే ఉన్నాము మీతో ఉంటే కనీసం మాకు మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది మమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా ఉంటారు మీరు మీరు చెప్పినట్టు వింటాం మీ చెప్పు చేతల్లో ఉంటాం అనేసరికి ఆకాష్ వరుణ్ ముందు మీ పెళ్ళాలని తీసుకొని ఇక్కడి నుంచి మర్యాదగా మీరు వెళ్ళిపోండి అని నా పాపను నాకు ఇచ్చేయమని ఆకాష్ నా బాబుని నాకు ఇచ్చేయమని వరుణ్ తీసేసుకున్నారు రవి రమణ పేడా పోయిందని వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి పడేసిన తర్వాత పిల్లలకి మాకు ఎలాంటి సంబంధం లేదని కాగితాలు రాసిచ్చి మరీ వెళ్ళమన్నారు ఆకాష్ వరుణ్ లాయర్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు కుసుమతో మంజూషతో పాపతో బాబుతో మాకు ఎలాంటి సంబంధం లేదు మా ఇష్టపూర్వకంగానే మా మాజీ భర్తలైన ఆకాష్కి వరుణ్కి పుట్టిన వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం మా భర్తలైన రమణ రవులతో మేము కాపురాలు చేసుకొని పిల్లల్ని కంటున్నాం ఆ పిల్లల్ని వాళ్ళ తండ్రులకు అప్పచెప్పేసామని రాయించుకొని వీళ్ళని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి మీరు చేసిన మహాపాపాలే ఈరోజు మీరు అనుభవిస్తున్నారే ఆ రోజు సాటి ఆడదని మీరు భవానీ మీద జాలి తలచలేదో కూర్చొని దున్నపోతులు తిన్నట్టు తిన్నారో ఇది తప్పు అని మీ అమ్మకి చెప్పాల్సిన మీరు అయ్యో పాపం అని కూడా ఒక ఆడపిల్లని నెలసరి రోజుల్లో గర్భసంచి కదిలిపోయి ఆపరేషన్లు అయ్యే విధంగా కొట్టింది మీ అమ్మ ఆ నరకం మీరు ఇంకా ఎంత అనుభవించాల్సి ఉందో విరిగిపోయిన రెండెముకలేనా ఇంకా ఎన్ని విరగొడతారోలే మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు అందరూ మాలానే ఉంటే ప్రపంచం గొడ్డుపోదు దేవుడు అనేవాడు ఉంటాడు మీలాంటి ఆడవాళ్ళు ఉంటారా అని ఆడవాళ్ళు చాలామంది అనుకోవచ్చు కానీ స్త్రీ జాతి సిగ్గుతో తల వంచుకునే ఆడజాతి మీరు మీలాంటి వాళ్ళు ఊడికి ఒక్క కుటుంబం ఉంటే చాలు ఊడంతా తగలిబడిపోతే ఊడందరి చేత చీ అనిపించుకున్నారు కట్టుకున్న భర్తలతో చీ అనిపించుకున్నారు కన్న బిడ్డలతో చీ అనిపించుకున్నారు తోడబుట్టిన వాడితో చీ అనిపించుకున్నారు ఆ చివరికి వాడు చేసుకొచ్చిన అమ్మాయితో చీ అనిపించుకున్నారు కన్న తండ్రి అసహించుకునేలా దిగజారిపోయారు ఏం బ్రతుకులే మీవే తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి అన్నారు రమణ రవిని కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళి కుసుమని రమణ మంజు శని రవి వాళ్ళ సంసార జీవితానికి ఏకాంతంగా గడపటానికి ఒక వేసేల్లాగా ఇంట్లో పనులు చేయడానికి ఒక పని మనుషుల్లాగా కనే యంత్రాల్లాగా వాళ్ళని ఒక వంట మనుషుల్లాగా వాళ్ళ వాళ్ళకి చాకిరీ చేయటానికి పని మనుషుల ఘోరంగా ఏ సేవలు అయితే వీళ్ళు భవానీతో చేయించుకున్నారో అదే సేవలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గేదెల దగ్గర చేయించి ఇంట్లో చాకిరీ చేయించి ఉండాల్సిన ఐడియాలు వేటికన్నా ఒక్కొక్కళ్ళు ఇరవై కేజీలు డౌన్ అయ్యేంత చిత కొట్టడం మొదలు పెట్టారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసుద్దా అని మీ అమ్మను ఫాలో అయ్యారే మీరు మీ నాన్న మహానుభావుడు మీ అమ్మని ఏం చేయలేకపోయాడు మిమ్మల్ని మొదట చేసుకున్న వాళ్ళు గొప్పోళ్ళు మీ తమ్ముడు నిజంగా నూరులేని దేవుడు కాబట్టి ఊరుకున్న నిజమైన దేవుడు మాత్రం ఎవరికి తగ్గ శిక్షలు వాళ్ళకేస్తాడని ఏం మొగుళ్లను పట్టుకొచ్చారమ్మా దేవుడా దేవుడు అనేవాడు ఉన్నాడు అమ్మ పెళ్ళిళ్ళ పేరయ్య నీకు మాత్రం చేతులెత్తి దండం పెట్టాలయ్యా అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు ఇలా వీళ్ళ జీవితాలు తెల్లారిపోవటం మొదలయ్యాయి లోపం శాపమా ఎప్పటికీ కాదో మనిషిలో ఉండే ఏ లోపాన్నైనా మనిషిలో ఉండే ఉన్నత వ్యక్తిత్వం ఉన్నతమైన ఆలోచనలో స్వార్థం లేనటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉంటే ఏ లోపాన్నైనా మనిషి జయించగలడు దేన్నైనా సాధించగలడు ఎంతోమంది వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో శారీరక రుగ్మతల్ని మానసిక రుగ్మతల్ని ఎదిరించి బ్రతికి గొప్పవాళ్లుగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళలాంటి వాడే ధృవ కూడా మంచితనాన్ని తనంగా మనుషుల్లో అసహాయత నిసహాయతగా తీసుకుంటే చివరికి ఇలాగే అవుతుంది మూడు కాళ్ళ కుందేలైనా సరే ఓ గదిలో పడేసి కొడితే పెద్ద పులిగా మారుతుంది అంటారు పెద్దవాళ్ళు సహనానికి ఓర్పుకి ఒక ఉంటుంది తల్లి తన తల్లిని అనే విషయాన్ని మర్చిపోయి తోబుట్టువులు తాము ఆడవాళ్లవనే విషయం మర్చిపోయి ఒక ఆడదాన్ని చెండుకు తిని ఆ ఇంటి కొడుకుని నరకాలు పెట్టినందుకు వీళ్ళకి భగవంతుడు వేసిన శిక్ష బహుశా చిన్నదేనేమో ఇలాంటివి చాలామంది కుటుంబాల్లో చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి మనం రోజు న్యూస్ పేపర్లో న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉంటాం ఇలాంటి వాళ్ళకే ఆ భగవంతుడు తీర్పులు తీర్చాల్సిందే తప్ప సామాన్య మానవులు బహుశా ఏమీ చెప్పలేరేమో ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జీ ఆంని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ